భాగవతం దశమస్కంధం ఉపనిషత్తు జ్ఞానం. పైన కథ ఒకటే నాకు అర్థమైందండి, నాకు తత్వం అర్థం అవ్వట్లేదు, ఏమీ బెంగలేదు. మీరు అలా కృష్ణుణ్ణి మనసులో దర్శనం చేసి పొంగిపోయిన ఫలితం వచ్చేస్తుంది. లేకపోతే భాగవతం ఎందుకు మనసుకు ఆలంబనం అవుతుంది, వినండి 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 అంటారండి అందులో దశమస్కంధాన్ని. అది కారణం. అందుకే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా భాగవతం దశమస్కంధం వినండి, దశమస్కంధం వినండి, కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడంటారు. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమం ముగించేసరికి భగవాను ఊయలయందు పరుండబెట్టి ఆ గోపకాంతలందరూ జ్వాలపాడుతూ ఆయన్ని నిద్రపుచ్చినటువంటి సంఘటన దగ్గర పూర్తి చేసి ఉన్నాను. తదనంతరం మళ్ళీ ఒక్కసారి ఇటువైపుకి రండి, ఎందుకంటే కథాభాగం కొంతవరకు రెండుగా నడుస్తూ ఉంటుంది, కొంతసేపు మధురలో కొంతసేపు నందవ్రజంలో. అందుకని ఇటు మధురకి రండి ఒక్కసారి. ఆ మధురలో నిన్నటి రోజున మీకు ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ కంసుడు దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి, నేను ఈ మారణకాండయందు నా భాగము ఎంతమాత్రమూ లేదని వేదాంతాన్ని అడ్డుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ అడ్డుపెట్టుకోవడంలో కొన్ని గమ్మత్తైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఎవరి మరణమునకు ఎవరు కర్తలు, ఎవరు చేసినటువంటి కర్మను అనుసరించి పాపపుణ్యములను అనుసరించి మరణిస్తూ ఉంటారు, లేదా వారికి శుభాశుభములు కలుగుతుంటాయి, కానీ నేను నిమిత్తం కావడం నా దురదృష్టం, నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను అని చెప్పి ఆ వేదాంతాన్ని అడ్డుపెట్టి ఆ దేవకీ వసుదేవులకి నమస్కరించి వారిని చెరసాల నుంచి విడుదల చేశాడు. ఇది లోకంలో ఉండేటటువంటి ఒక గమ్మత్తైన పోకడ. మీరు గమనించండి, తనకి వేదాంతం పనికిరాదు. తను ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి వేదాంతాన్ని వాడుకోడు. తను ఒక సుఖం వచ్చినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహం అని అంగీకరించడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు. తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు. వేదాంతాన్ని దేనికి వాడతాడంటే తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి వేదాంతాన్ని వాడుతుంటాడు. ఇది మీకు చాలా చోట్ల కనపడుతుంటుంది ప్రపంచంలో. దీన్నే మీరు రాక్షస బుద్ధి అని పిలవలసి ఉంటుంది. అది ఎందుకు వాడతారు అలాగంటే, ఆంతరమైనటువంటి అభివృద్ధి కోసమని ఆ వేదాంతాన్ని లోపల నిలబెట్టుకోరు. అంటే వారికి తెలియదా అంటే ఏదో కొంత తెలిసి ఉంటుంది వేదాంతం, దానికి సంబంధించినటువంటి ఏ కర్మ సిద్ధాంతం ఏదో ఒకటి తెలుసుకుని ఉంటాడు. ఆ ఇవన్నీ నా చేతిలో ఉన్నాయండి, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అంటాడు. ఈ మాట అశరీరవాణి పలికినప్పుడు అన్నాడు అనుకోండి, మన చేతిలో ఏముంది బావా, ఒకవేళ నిజంగా అష్టమ గర్భానికి నేను మరణించడం ఖాయమైతే, అలాగే కానీ నా చేతిలో ఉందా జనన మరణములు అని అనుంటే కంసుడికి పరీక్షిత్తికి తేడా లేకపోను. అప్పుడు అనడు ఈ మాట. ఎప్పుడు అంటాడు అంటే, తన పిల్లలందరినీ చంపేశాక ఇప్పుడు వేదాంతం చెప్తాడు. అంటే ఈ ధోరణి ఎలా ఉంటుందంటే, అవతలవాడు వీరి మాటలు నమ్మి, ఓహో నిజమే కదా, పాపం వీడి తప్పే ఉందని, చాలా మంచివాడని అవతలవాడు అనుకుంటున్నాడని తాను అనుకుంటాడు తప్ప, వీడు దుర్మార్గుడని అవతలవాడు కనిపెట్టేశాడు. వీడికి వేదాంతం ఎందుకు పనికొస్తుందంటే ఇలాంటి వాటికే పనికొస్తుంది. అంటే ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, కొంతమందికి వేదాంతం ఎందుకు పనికొస్తుందంటే హాస్యానికి పనికొస్తుంది. అది నవ్వులాడుకోవడానికి, లేకపోతే ఇతరమైనటువంటి ఇట్స్ ఏ స్టాక్ ఫర్ జోక్, జోక్ వేసుకోవడానికి అది ఒక సబ్జెక్ట్ వేదాంతం. కానీ అది జీవితంలో ఎప్పుడైనా ప్రమాదాన్ని తీసుకొచ్చిన నాడు అప్పుడు అనిపిస్తుంది మనం, అయ్యయ్యో వేదాంతం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాం. దాన్ని మనం సరిగ్గా వాడుకుని ఉండుంటే మన జీవితం వేరొక స్థితిలో ఉండి ఉండేది అని అనిపిస్తుంది. కాబట్టి కంసుడి ప్రవర్తన చూస్తే మనకి లోకంలో ఉండేటటువంటి చాలామంది యొక్క నడువడి మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంటుంది. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు చెప్పినటువంటి కంసుడు యందు మార్పు వచ్చింది అని మీరు అనుకుంటే, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు చెప్పారు? అంతకుముందు ఒకసారి చెప్పింది అశరీరం అని, నమ్మలేదు. నమ్మలేదంటే నేను తప్పుకోగలను అని అనుకున్నాడు. ఇప్పుడు శరీరం అని చెప్పింది, అమ్మవారు కంటికి కనపడుతూనే చెప్పిందిగా, నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడు ఒక్క దశ సంస్కృతి పొందెడు వాడు దుర్మతి అని చెప్పింది. నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అంది. ఎక్కడ పెరుగుతున్నాడో ఆవిడ చెప్పలేదు, అదో గమ్మత్తు. చెప్పకుండా ఇంకొక చోట పెరుగుతున్నాడు రా, నువ్వు చనిపోవడం ఖాయం అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు నమ్మాలి కదా, తనకి చావు ఖాయము,
తను ఎన్ని ప్రయత్నాలు చేశాడు అష్టమగర్భాన్ని తాను సంహరించగలనని. ఇన్ని ప్రయత్నాలు చేసినా అష్టమగర్భం జారిపోయి ఇంకొక చోట ఎక్కడో పెరుగుతోంది. అంటే తన మృత్యువును ఏ ప్రయత్నము చేత తాను అధిగమించలేకపోతున్నాడు ఈ సత్యాన్ని కంసుడు అంగీకరించి ఉండి ఉంటే కంసుడి జీవితం వేరొక రకంగా మారి ఉంది. మీరు కంసుడి భాగవతంలో అనుకుని కథ విన్నారనుకోండి, అది తప్పని నేనేమన్నో, పురాణాంతర్గతంగా కథ యథార్థమే. కానీ దాన్ని మీరు మనుష్య జీవితంలోకి తెచ్చుకోలేకపోయారనుకోండి, దానివల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువ. అసలు మనిషికి పాపచింతన అనేటటువంటిది, నేను పాపము వలన చాలా ప్రమాదాన్ని పొందుతానన్న భయము లోపల బాగా నాటుకోవడానికి ముందు ఒప్పుకోవలసినది ఇది, ఈ శరీరము వెళ్ళిపో అన్న సత్యాన్ని అంగీకరించాడు అనుకోండి. చాలామంది అమంగళం అమంగళం అనుకుంటారు, కానీ దాన్ని మించిన మంగళం ఇంకొకటి లేదండి. అసలు ఇది కానీ అంగీకరించగలిగాడు అనుకోండి, ఇదే అబద్ధం ఏం చెప్పట్లేదు. తెల్లవారులేస్తే ఎన్నో వెళ్ళిపోతున్నారు, ఎందరో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక పరమసత్యాన్నే మాట్లాడుతున్నాం, వెళ్ళిపోవడం ఖాయం. ఏ శరీరము కూడా ఈ ప్రపంచములో శాశ్వతముగా ఉండిపోయిన శరీరము లేదు. కాబట్టి ఈ శరీరము కూడా వెళ్ళి తీరుతుంది అన్నారనుకోండి, అంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమనుభవించినా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించండి, ఏవి పట్టండి, అవన్నీ ఎంతకాలం అనుభవిస్తారు? ఇది ఉన్నంతసేపే. కానీ ఇది పడిపోయాక కూడా వచ్చేవి కొన్నే ఉన్నాయి, రెండే, పాపం పుణ్యం. ఇప్పుడు ఇది పడిపోయినా మనతో వచ్చేవా రెండూ కూడా ఉన్నాయి అని నమ్మగలిగితే పాపం ఎందుకు చేస్తాడు? అసలు లోకం ఎందుకు పాడవుతుందంటే, పురాణం వినడం అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఋషులు చెప్పిన మాటలు ఎప్పుడైతే వినడం పోయిందో, ఆనాడు లోకం పాడైపోతుంది. కారణం ఏమిటంటే, నది ఉండడం తప్పు కాదు, కానీ నదికి పల్లపు ప్రాంతంలో గట్టు చాలా గట్టిగా కట్టబడి ఉండాలి. పల్లపు ప్రాంతంలో గట్టు కట్టలేదనుకోండి నదికి, అది నది యొక్క దోషం కాదు, ఆ నది పొంగి పొరలుతుంది వర్షాకాలంలో. అప్పుడు దాని స్వభావం ఊళ్ళని ఊళ్ళని ముంచెత్తు. యువకులుగా ఉండగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు బలం శరీరంలో ఉంటుంది, బుద్ధి యందు అపారమైనటువంటి చురుకుతనం ఉంటుంది. ఈ రెండిటికి మీరు కట్ట వెయ్యలేదనుకోండి, ప్రవహించవలసిన మార్గాన్ని నిర్దేశనం చెయ్యలేదనుకోండి, వాడు విచ్చల విడి అయి తిరుగుతుంది, చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి వైపుకు వెళ్ళిపోతుంది. ఇది ఏమైపోతుందంటే, ధోరణి అలవాటు పడిపోతుంది, అలవాటు పడిపోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా చాలా ప్రమాదకరంగా పరిణమించేస్తాడు మనిషి. ఆ ఆశ చచ్చిపోదు, ఇంకా చింత పోదు. దీనికి మీకు నేను ఒక, ఈ మధ్యకాలంలో నిజంగా మహాత్ముడు ఎలా వేశాడో నాకు తెలియదు, కానీ నేను ఒక చోట ఒక జోక్ చూశాను. ఆయన చాలా, నాకు అనిపించింది ఈయన ఎవరో చాలా విషయాన్ని అవగాహన చేసుకుని వేశాడు అనిపించింది. ఒక కొడుకు ఒక తీర్థయాత్రకి వెళ్ళి తల్లి తండ్రి వెనకాతల భోజనానికి వస్తుంటారు. వస్తుంటే ఆ కొడుకు గబగబా హోటల్లోకి ముందెళ్ళి ఒక 3 టికెట్, భోజనానికి టికెట్ ఎంత, 50 రూపాయలండి అంటారు. ఒక 200 రూపాయల కాగితాలు ఇచ్చి 3 టికెట్లు ఇవ్వండి అంటాడు. అంటే అతను 3 టికెట్లు ఇస్తాడు. తర్వాత అతను అంటాడు, 50 రూపాయలు మీరు ఉంచుకుని మా నాన్నగారు భోజనానికి వస్తున్నారు, వారి చేతిలో పెట్టి భోజనం చేయమని చెప్పండి అంటాడు. అంటే ఎందుకు, అలా ఏం చెప్పక్కర్లేదా, 50 రూపాయలు మీరు తీసేసుకోండి, 50 రూపాయలే టికెట్, మీ ముగ్గురికి కొన్నారు కదా, మీ నాన్నగారి చేతిలో పెట్టి భోజనం చేయమని అడగడం ఎందుకు? అంటే మా నాన్నగారికి ఏదో ఒకటి చేతిలో పెట్టకపోతే భోజనం కూడా చేసే అలవాటు లేదు, అలా అలవాటు పడ్డాడు జీవితంలో అని చెప్పాడు కొడుకు. అంటే మీరు ఆలోచించండి, అతని జీవితం అతని ఉద్యోగం ఎలా గడిచింది. కాబట్టి అన్నం కూడా ఉత్తిని పెడితే తిండవు, అవతల వాడు ఏదైనా చేతిలో పెట్టి తినమంటే తింటాడు, ఆ స్థితికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఉన్నట్ట ఊడిపోయినట్ట. అంటే సంస్కృతి ఎందు మరణించాడు, శరీరము చేత జీవించి ఉన్నాడు. ఇది కంసబుద్ధి. మీకు కంసుడు ఎక్కడో కనపడ్డండి, సిటీ బస్సులో, ఆర్టీసీ బస్సులో, రైల్వే స్టేషన్లో, ట్రైన్లో, ఆఫీస్లో, ప్రతి చోట కనపడుతూనే ఉంటాడు. అలా కనపడే వాళ్ళందరూ కంసులే. ఆ మన ప్రవృత్తిని మార్చుకోనంత కాలం వాడు కృష్ణుడు కాలేడు, కంసుడుగానే ఉండిపోతాడు. కాబట్టి అక్కడెక్కడో కంసుడు అలా చేశాడని ఆయన్ని మనం ఏం నిందించక్కర్లేదు. మనలో ఉన్నటువంటి కంసుడిని మనం పరిమార్చవలసి ఉంటుంది.
కాబట్టి అక్కడ చెల్లెల్ని బావగారిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి మారిపోయాడు అనుకోండి, అసలు భాగవతం ఇంకొక రకంగా ఉంది. కానీ ఈయన వెంటనే ఏం చేశాడంటే రాత్రి నిద్రపోయాడు, ప్రొద్దున్నే మంత్రుల్ని పిలిచాడు. సహవాసం అనేటటువంటిది జీవితాన్ని ఒక మలుపు తిప్పు. ఎందుచేతనంటే మీరు ఎటువంటి వ్యక్తులతో కలిసి ఉంటారో మీ జీవితం కూడా అటువంటి బాటలోనే నడుస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనిషి తనంత తానుగా తెచ్చుకోవలసిన ఆస్తి ఏమిటో తెలిసా అండి? మిగిలినవి పక్కన పెట్టండి. ఆ ద్రవ్యం ఏముందండి, ఇక్కడ రాసి ఉంటే వెంటబడి వస్తుంది, దాని గురించి పెద్ద బాధ ఏం లేదు. మీ ప్రయత్నంతో మీరు చేసుకోవలసింది ఏమిటో తెలుసా? ఎవరో ఒక మహాపురుషుడితో భగవత్ సంబంధము కలిగినటువంటి వాడితో పరిచయం ఉంది. మీరు వారి ఇంటికి వెడితే వారు ఆదరణతో పేరు పెట్టి రండి అని పిలిచి కాసేపు మీతో గడపగలిగినంత చనువు మీరు సంపాదించుకోగలరు. వారు మీ ఇంటికి రావాలి, వచ్చి కాసేపు మీతో మాట్లాడాలి. అదొక్కటి సాధిస్తే మిగిలింది వారే చేసేస్తారు. ఎందుకో తెలుసా అండి, సహవాసం చాలా గొప్పది. యువతల ఎద్దు ఎటువంటిదైనా యువతల ఎద్దు సక్రమంగా లాగితే తప్పదు, ఈ ఎద్దు కూడా నడుస్తుంది. ఆయనతో కలిసి తిరగ్గా 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 ఆ మనిషి యొక్క ప్రభావం యువతల వాళ్ళ మీద పడిపోతుంది. పడిపోయి చాలా తేలిగ్గా మారతాడు. ఎన్ని గ్రంథాలు చదివితే వచ్చే మార్పు కన్నా, తనంత తాను కష్టపడితే వచ్చే మార్పు కన్నా ఒక సత్పురుషుడితోటి కలిసి తిరిగినటువంటి సహవాసం చాలా తొందరగా మార్చింది. పూతన, తృణావర్తుడు, లేకపోతే ధేనుకాసురుడు, దార్ధపాసురుడు, ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తాడు. రాజా రాక్షస రూపేణ, వ్యాఘ్రరూపేణ మంత్రిణ, సేవకాశ్వాన రూపేణ యథారాజా తథా ప్రజ. రాజు దుర్మార్గుడై దౌర్భాగ్యుడై చెయ్యరాని పనులన్నీ రాజే చేస్తున్నాడు అనుకోండి, ప్రజలకు భయం ఎందుకుంటుంది? ఎవ్వడు భయపడ్డ. రాజా రాక్షస రూపేణ, రాజు రాక్షసుడిగా ఉన్నాడు, వ్యాఘ్రరూపేణ మంత్రిణ. రాజు యందు రాక్షసత్వం ఉన్నప్పుడు పక్కన సత్పురుషులు చేరారు. కాబట్టి ఎవరు చేరారు? వ్యాఘ్రరూపేణ మంత్రిణ, పెద్ద పులులు లాంటి మంత్రులు చేరారు. సేవకా శ్వాన రూపేణ, కోడేళ్లలాంటి సేవకులు చేరారు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి యథారాజా తథా ప్రజ, అలాంటి ప్రజలు తయారయ్యారు. ఇప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అది మధురయ్యి కూర్చుంది, మధుర మధురముగా తిప్పుతూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మాత్రమే అది కోరుతుంది. కాబట్టి అటువంటి సభ నుంచి ఎటువంటి తీర్మానాలు వస్తాయి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. అక్కడ మాట్లాడుకునే వాళ్ళందరూ అటువంటి వాళ్లే చేరుతారు, అటువంటి వాళ్లే మాట్లాడతారు. కాబట్టి అటువంటి సభల్లో ఉండే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని పోతన గారు, వ్యాసుల వారు అప్పుడే దర్శనం చేసి ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. నిజంగాను ఈ విషయాన్ని కంసుడు అందరినీ కూర్చోపెట్టి చెప్పాడు. ఎరా మీ అందరూ చూశారు, నిన్నను నేను ఆ బిడ్డని చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారి పైకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి నువ్వు తొందరలో మరణించబోతున్నావు, నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది. అసలు చిత్రం ఏమిటంటే అనవసరమైన దాని గురించే భయం. చాలామంది అంటారు ఒక మాట అంటుంటారు, అదేంటే ఏమిటో, చచ్చిపోయాక ఏమిటోనండి, అరే పొద్దున్న ఎలా ఉంటుందో అని భయం అంటారు. నేను ఎక్సలెంట్ స్టేట్మెంట్ ఒకటి తత్వవిదానంద సరస్వతి మహారాజ్ దగ్గర విన్నాను. అంటే అది అంటే ఆయన కోడిఫై చేయడంలో, వాక్య నిర్మాణంగా మార్చడంలో, వెన్ యు మీట్ విత్ డెత్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఇమీడియట్లీ ఓవర్. మరణమును వ్యక్తి పొందగానే అయిపోయిందంతే వాడి బాధ్యత. ఎందుకంటే ఇంకా శరీరాన్ని తీయడం కూడా ఎవరూ తీయక్కలేదు. ఎవరూ తీయకపోతే కుక్కిడుచుకుపోయినా దానికి ఏం బాధ ఉండదు. ఎవరిది పూచి ఆ శవాన్ని తీయడం? తన పూచి కానే కాదు, ఇంకా తాను చేసేది ఏదీ లేదు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. తన శరీరం కూడా తాను తీయక్క, ఇలా పడుకున్నావేమిట్రా, ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేకుండా అని అడిగేవాడు ఉండొచ్చు పడుకున్నప్పుడు. చచ్చిపోయిన తర్వాత అదేమిట్రా, ఆ శవం అలా ఉండొచ్చా అండి, అలా చచ్చిపోయాడు ఏంటండి ఆయన, ఎవడా అని ఎవడ అడగడం. ఆ చావు ఆయన చేసుకున్న పాప ఫలితము అలా వచ్చిందంటారు అంతే. కానీ కాబట్టి ఇప్పుడు ఆ శవానికి సంబంధించినటువంటి ఉత్తరక్రియలన్నీ ఎవరివి, ఇంకోళ్ళవి, దాని గురించి అసలు నీకు వర్రి ఎందుకు? అసలు అనవసరపు విషయం అది, అది నీ సబ్జెక్ట్ కానే కాదు, దాని గురించి వర్రి అవుతూ ఉండడం ఎంత అనవసరపు వర్రి చూడండి అది. కాబట్టి ఇప్పుడు ఆయనకి భయం అంతా ఎక్కడంటే మరణం రాకూడదని,
ఎంత భయపడినా వచ్చి తీరుతుంది కదా. కాబట్టి మీరు దాన్ని అంగీకరించగలిగారనుకోండి సంతోషం. ఒక సత్యాన్ని అంగీకరించగలిగితే సర్వీసులో జాయిన్ అవ్వగానే ఒక విషయం తెలుసు, నాకు 60 ఏళ్ళు వస్తే నేను రిటైర్ అయిపోతాను. నేను ఏసీ 2-టైర్ రిజర్వేషన్ చేయించుకున్నా, నేను కాకినాడలో ఎక్కాక నాకు తెలుసు నేను తిరుపతి వస్తే దిగిపోతాను ట్రైన్లోంచి. నేను మా తమ్ముడింటికి వెళ్ళి 4 రోజులు ఉంటే నన్ను వాడు ఎంత పువ్వుల్లో పెట్టి చూసినా మా అన్నయ్య వచ్చాడని పొంగిపోయి నేను కూడా మర్చిపోయినటువంటి, నాకు ఏ ఇష్టమో వాడు పట్టుకొచ్చి మా మరదలతో వండించి పెడుతుంటే నేను మనుగుడు పల్లుళ్ళ మా తమ్ముడింట్లోకి వచ్చిన హాయిగా తిన్నప్పుడు కూడా నాకు తెలుసు 4 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇవన్నీ అంగీకరిస్తావు, పరమసత్యాన్ని అంగీకరించు, అక్కడ అజ్ఞానం వస్తుంది కదా. కాబట్టి వాడు అంగీకరించకపోవడంలో ఉంది అజ్ఞానం అంతా. అది కంసుడి ఎందే అంటే పొరపాటు. 10 మాటలు నేను ఆ విషయాన్ని సభ ఎందు పెట్టాను. కాబట్టి ఈ సేవకులందరూ ఏమంటున్నారు, అజ్ఞానులైన వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఇదిగో ఇదే మాట్లాడతారు, సంస్కారం వైపుకి నడపరు. ఋషులు మాత్రమే సంస్కారం వైపుకి నడుపుతారు, గురువు ఒక్కడే సంస్కారం వైపుకి నడుపుతాడు. కాబట్టి వాళ్ళన్నారు, ఇట్లయిన దడయనీటికి పట్టణముల మందలందు పల్లెల నెల్లన్ పుట్టిడి పెరిగిడి శిశువుల పట్టి వధించదము మమ్ము పంపు మధీష. ఈ మాత్రానికి భయపడిపోతారేంటండి రాజుగారు, భలేవారే మీ ధాటికి బ్రహ్మ దగ్గరో విష్ణు దగ్గరో పరమశివుడి దగ్గరో దేవతలందరూ దాక్కున్నారు వెళ్ళి, మీ శక్తి అంటే మామూలుదా ఏది? మీరు ఒక్క ఉత్తరం ఇవ్వండి మాకు, మేము ఏం చేస్తామో తెలుసా? పట్టణాలు పల్లెలు జనపదాలు మందలు ఇవన్నీ తిరిగేసి కొత్తగా పుట్టిన పిల్లల్ని పళ్ళొత్తున్న పిల్లల వరకు చంపారు. ఇంకెక్కడ పెరుగుతున్నాడు అంటే, ఇప్పుడు ఈ భయం ఇంతకుముందు ఎక్కడ వరకు వెళ్ళింది? మొట్టమొదటి భయం 8వ కొడుకుని చంపుతాను చాలు, ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది? ఎందుకైనా మంచిది 1వ వాడి నుంచి చంపేస్తాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తాను. ఎంత ఆశ్చర్యం చూడండి, ఇవన్నీ ఎందుకు? తనొక్కడు బతికిపోవడానికి. బ్రతికాడా కంసుడు ఇన్ని చేస్తే? కాబట్టి ఒత్తికొనుచురాని జనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియములను ఉత్పత్తి సమయముల చెరుపక మెత్తన కరాదు రాదు మీద జయించు. ఇదే వేదాంతం చెప్ప. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, రాక్షసులు చెప్పే వేదాంతం నిజంగా ఎవ్వరూ చెప్పలేరు, అంత బాగా చెప్తారు వాళ్ళ వేదాంతం. కానీ వచ్చిన దోషం అలా ఎక్కడంటే ఎప్పుడెప్పుడు వాళ్ళకి ప్రయోజనం కలగాలో అప్పుడప్పుడు చెప్తారు ఆ వేదాంతం, వాళ్ళ ఆచరణలో పెట్టదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి, రాజా 3 ఇంటిని ఉపేక్ష. ఏమిటో తెలుసా? రోగం మొదలైంది శరీరంలో అని తెలియగానే బాగా ఎదగని చూద్దాం అనకూడదు, రోగం పుట్టగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిప్పని పెరగకుండా చెయ్యి. రెండోది దేన్నో తెలుసా? శత్రువుని పెరగని చూద్దాం అనకూడదు, శత్రువు అని తెలిస్తే చంపేయాలి. మూడోది ఎవరో తెలుసా? ఇంద్రియాలని, ఇంద్రియాల యొక్క సుఖాలకి శరీరాన్ని అలవాటు పడనివ్వకూడదు, ఇంద్రియాల సుఖాలని అడుగుతుంటేనే ఇంద్రియాలని నిగ్రహించాలి. వాడు ఎంత నిజంగా ఈ విషయం వాడికి వంట పట్టిందనుకోండి ఇంద్రియాల గురించి, పిల్లల్ని ఎందుకు చంపుతాడండి వాడు? చెప్పడానికే పనికొచ్చే వేదాంతం ఇది రాక్షసులకి. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, అందుకే ఒక మాట అంటారు పెద్దలు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నాలాగా అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసి వచ్చింది అనుకోండి, తాను చెప్పిన విషయాన్ని తను ఆచరణలో పెట్టడానికి ధైర్యం కావాలి మనిషి, దానికి దీక్ష ఉండాలి. అది ఉన్నవాడు తప్ప ఆచరణలో పెట్టలేడు. ఎవడు పెడుతున్నాడో వాడు ధన్యుడు. ధన్యత్వం పొందేది ఆచరణ చేత, నోటి మాట చేత కాదు. కాబట్టి మనం ఈ 3ఇంటిని ఉపేక్షించకూడదు. కాబట్టి రోగం లాంటిది, ఇంద్రియ లౌల్యము లాంటిది, కాబట్టి శత్రువులు కాబట్టి పిల్లలందరినీ చంపేస్తాం మాకు ఆనతియ్యి. ప్రధానమైన శత్రువు నువ్వు గతంలో కాలనేమిగా ఉండగా ఈ మహావిష్ణువు సంహరించండి. రాజా నీకు ఒక గొప్ప రహస్యం, ఇప్పటికీ కూడా నిన్ను పిల్లడి రూపంలో వచ్చి ఎవరు చంపుతారో తెలుసా? నువ్వే చంపుతావు. విష్ణువు యొక్క మూలాన్ని తీసేశావనుకో, విష్ణువుకి శరీరం ఉంటుంది కదా, చంపేయడం అంటే ఏంటంటే శరీరాన్ని చంపేయడం, ఆత్మనెవడు చంపలేడు కాబట్టి శరీరాన్ని చంపేయాలి. శరీరం ఏమిటి? శ్రీ మహావిష్ణువుకి ఆయన అంతటా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఏది శరీరం? ఎన్ని చెప్పుతారు మీరు? అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళకి తెలివితేటలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడ తీసేయాలి. ఎక్కడెక్కడ తీసేద్దామంటే
అమరశ్రేణికి నెల్ల చక్రిమ కరుండా చక్రి ఏ ధర్మమందమరం గోవులు భూమిదే భూమిదేవులు దితి సామ్నాయ కారుణ్య సత్యములున్ యాగ తపో దమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదేహము అన్నింటిని సంహరించిన అతడంతంబును పొందడి. ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుణ్ణి నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులున్నాయో, ఎక్కడ దూడలున్నాయో, ఎక్కడెక్కడ హోమాలు జరుగుతున్నాయో, వీటన్నింటినీ నాశనం చేసే విష్ణు అన్నవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఇంకా మనకు అసలు శత్రువేడి? అందుకని ఇవన్నీ కూడా నాశనం చేసేస్తాం ప్రభో, మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు పిల్లలను చంపడం కూడా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఈ పాపానికి అసలు అంతు లేదు, ఎంత స్థితికి వెళ్ళిపోతున్నాడో చూడండి. ఆత్మసత్వం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టుక ఎందు లేదు. కంసుడు పుట్టుక చేత ఇంత రాక్షసుడు కాడు. రాక్షసత్వము దేని నుంచి వస్తోంది? అంగీకరించవలసిన సత్యమును అంగీకరించకపోవడంలో రాక్షసత్వం వస్తుంది. సత్యమును అంగీకరించాడు అనుకోండి, దైవత్వం వస్తుంది. ఇప్పుడు నా వల్ల ఒక పొరపాటు జరిగింది అనుకోండి, ఉత్తర క్షణం నేను అమ్మ నన్ను క్షమించండి అమ్మా నాది పొరపాటు అయింది అని అనుకోండి, పేరెంట్స్ అవతల వాళ్ళు ఒకవేళ నన్ను నేను క్షమార్పణ చెప్పినా నన్ను నిందించారనుకోండి, నింద చేసినా నిజమే నా వల్ల పొరపాటు జరిగింది, క్షమార్పణ చెప్పిన వారికి ఎంత బాధ కలిగిందో నన్ను అంటున్నారు, కాబట్టి ఇది నాకు ఆశీర్వచన మగుగాక నేను తల ఉంచుకున్నాను అనుకోండి, ఒక 10 నిమిషాలు నా ఎందు దైవత్వం ఉంటుంది, నేను చేసిన తప్పుని ఎలా సమర్థించుకుందామని ప్రయత్నం మొదలెట్టాను అనుకోండి, మొదలెట్టి జ్ఞానకలునిలోని శారదయోలే ఇంకొక 10 తప్పుల్ని దాని మీద చేశాననుకోండి, నాలోంచి రాక్షసత్వం పెరగడం మొదలవుతుంది. ఏ అక్కడ జరిగినటువంటి, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కంసుడు అంటే విష్ణువుని సంహరిస్తున్నానని అడ్డు పెట్టుకుని తపస్సు చేసే వాళ్లతో మొదలుపెట్టి పసిపిల్లలు, అగ్ని, సత్యము, ధర్మము, ద్యుతి, దమము, శాంతి వీటన్నిటినీ నాశనం చేయడానికి ఒడిగట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి స్థానాలు ఏమున్నాయో అలాంటి వాటిని వెతికి వెతికి చంపేస్తారు. ప్రతి ఊరు రావడం, ప్రతి ఊరు వచ్చి ఈ ఊళ్ళో ఇతపూర్వము యజ్ఞం చేసిన వాళ్ళెవరు పేర్లు చెప్పండి అని రాసుకోవడం, యజ్ఞాలు చేసిన వాళ్ళెవరు, యజ్ఞానికి సహకారం చేసిన వాళ్ళు, దానికి కాంట్రిబ్యూషన్లు ఇచ్చిన వాళ్ళు, రిసీట్ పుస్తకాల కౌంటర్ ఫైల్స్ తీయడం, తీసి వాళ్ళని చంపడం. ఇంతకుముందు ఈశ్వరుణ్ణి ద్వేషించిన వాడెవడు, ప్రసాదం పెడితేనే తిన్నవాడెవడు, తిననన్నవాడెవడు, ఏ ఈశ్వరుడి అనుగ్రహంతో పుట్టాడో, ఏ ఈశ్వరుడి అనుగ్రహంతో పెరిగాడో, ఆ ఈశ్వరుణ్ణి తిడుతున్నవాడెవడో వాడికి పూలదండయుడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే అదే రాక్షస రాజ్యము. కాబట్టి ఏమవుతోంది, అలాంటి ప్రవృత్తి పెరిగిపోయింది. వేదాన్ని నిరసించేవాళ్ళు, భగవంతుణ్ణి ద్వేషించేవాళ్ళు, యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేసేవాళ్ళు పెరుగుతున్నారు, ఈశ్వరారాధన చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు నశించిపోతున్నారు. ఇది చేస్తే ఏమైంది, తన అంతరించవలసిన కాలము తనకి దాపురించు. పాపం బాగా జరిగితే తప్ప ఈశ్వరుడు ఒకరి సర్టిఫికెట్ని బేస్ చేసుకుని ఆయన ఎవరిని చంపడం, ఆయన చూస్తాడు. పాపము పండిపోతే ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే అప్పుడు వెదకి వెదకి దైత్యవీరులు సాధుల ననప వారి బలములనిగిపోయే యశము సిరియు ధర్మమాయువు భద్రంబు ఆర్యహింస చేత అణుగుకాదే. నాకైతే అనిపిస్తుంది చిన్నపిల్లలు ఏ 3వ క్లాస్కో 4వ క్లాస్కో వచ్చినటువంటి మనవలు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో తాతగారు ఈ పద్యాన్ని రాసి వాడు పడుకునేటటువంటి బెడ్రూమ్లో పోతనగారి భాగవతంలో కొన్ని పద్యాలు పిల్లల బెడ్రూమ్లో అంటించాలి. అంటిస్తే వాడు వచ్చిరాని తెలుగుతోటి ఇది చదివి తాతయ్య గారండి ఈ పద్యానికి అర్థం ఏమిటండి అని ఏదో ఒక రోజున అడుగుతాడు. అడిగితే ఎంత గొప్ప పద్యమో చూడండి, వెదకి వెదకి దైత్యవీరులు సాధుల ననప వారి బలములు అడగిపోయి. భగవంతుణ్ణి నమ్ముకుని సద్బుద్ధితో ప్రవర్తించేటటువంటి మంచివాణ్ణి, గట్టిగా నూరెత్తని వాణ్ణి, చేతకానితనంగా భావించి వాళ్ళని చంపితే ఎవరి బలం పోయింది? అవతలవాడి బలం పోలేదు, తన బలం నశించిపోయింది. కేవలం అదొకటే పోలేదు, ఏమేం పోతాయి దానివల్ల, యశము కీర్తి నశించిపోతుంది, సిరియు ఐశ్వర్యం పోతుంది,
ధర్మము తప్పిపోతుంది, ఆయువు అకాల మరణం వచ్చేస్తుంది, ఈశ్వరుడి యొక్క ఆగ్రహం చేత భద్రంబు క్షేమంగా ఉండే స్థితి పోతుంది. ఆర్యహింస చేత అనగు కాదే, నీకవన్నీ ఉండాలంటే భగవంతుణ్ణి నమ్మిన వాళ్లతో మర్యాదగా ఉండడం నేర్చుకో. భగవంతుణ్ణి నమ్మిన వాడి పట్ల నువ్వు అమర్యాదతో ప్రవర్తిస్తే ఈశ్వరుడి ఆగ్రహానికి వెంటనే గురైపోతుంది. ఇంకా 5 నిమిషాలు ఆలోచించి తన పట్ల అపచారం చేసిన వాళ్ళని ఉపేక్షిస్తాడు, తనని నమ్మిన వారితో చాలా హాస్యంతో గౌరవం లేకుండా ప్రవర్తించాడు అనుకోండి, ఉత్తర క్షణం బుద్ధి చెప్పేస్తాడు ఈశ్వరుడు. అందుచేత ఆర్యహింస చేత అనగు కాదే, వారి జోలికి వెళ్ళరాదు. పోతన గారు తీర్పు చేశారు. అక్కడ మళ్ళీ ఒక్కసారి ఆ డయాస్ మీదకి వెళ్ళండి. నందవ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతాడు. పోతన గారు అంటారు, ఆయన అసలు జన్మించవలసినటువంటి అవసరం లేనివాడు. వేదం అంటోంది అజాయమానో బహుధా విజాయతే, జన్మించవలసినటువంటి అవసరము లేనివాడు అనేకమైనటువంటి జన్మలను పొందుచున్నాడు. దేని కొరకు అంటే, ఒకటి భక్తుల పట్ల పొంగిపోయి పని చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనండి, ఎక్కడతో కాదు భగవతంలోంచే చెప్తాను. కృష్ణి సుతపుడు ఒక్కసారే తపస్సు చేశారు 12,000 దివ్య సంవత్సరాలు, నిన్నని చెప్పాను. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయితే నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు. ఎన్ని జన్మలు కొడుకుగా పుట్టాడు? 3 జన్మలు పెట్టాడు. ఆయనకు అవసరం ఏమిటి 3 జన్మలు పుట్టవలసిన అవసరం? అంటే ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూడండి. ఆ తపస్సుకి లొంగి 3 మాటలు వాళ్ళకి కొడుకుగా పుట్టాడు. అంటే 3 తరాలు వాళ్ళకెవరు? శ్రీమన్నారాయణుడే కొడుకు. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను స్మరిస్తూ నన్ను కొడుగ్గా భావన చేస్తూ మోక్షం పొందేయండి అన్నాడు. మీరు కూడా కృష్ణుణ్ణి ఓ కొడుగ్గానో ఓ బంధువుగానో భావన చేసి ఇంట్లో ఒక మూర్తి ఉంటే చాలు, అది మోక్షం ఇచ్చి తీరుతుంది. భావన ఉంటే ఆయన యందు. కాబట్టి ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడిరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ తపములనైన ఎలమి పండని పంట పల్లవీజనముల వాడ పండి, ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అర్థము అవయవముల ఎందు అందము. పరబ్రహ్మము యొక్క కారుణ్యం అంటే ఏమిటో చెప్తున్నారు ఆయన. నేను ఇక్కడ పుట్టలేదే అని ఆయన అనలేదుట. ఆయన ఏమంటున్నారంటే, పోతన గారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనివాడు జన్మని స్వీకరించినప్పుడు పశువుల్ని కాసేవాళ్ళ ఇంట్లో పుట్టాడు సరికదా, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించి, ఆయనకి ఏ కర్మ లేదు, తాను చేసే పని అన్నది ఆయనకి ఏదీ లేదు, విహితకర్మాచరణ. అటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు. ఎంత విచిత్రం, ఆయనకి నామకరణం చేయడం, జాతకర్మ చేయడం, అన్నప్రాసన చేయడం, ఇవన్నీ ఆయనకి చేస్తున్నారు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిది, ఆయనకన్నా ముందున్నవాడు ఎవడూ లేడు, ఆయన తర్వాత ఉండేవాడు లేడు, కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు తాగి ఎరగడు. అటువంటి వాడు ఇవాళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని యశోదాదేవి యొక్క చన్నుల నుంచి స్రవించినటువంటి పాలు తాగుతుంది. ఎంత ఆశ్చర్యం, పరబ్రహ్మం యొక్క అనుగ్రహం నిజంగా. ఆ యశోద ఎంత పుణ్యం చేస్తో ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా యశోదని మీరు చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటరమణుడి సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా వండుతున్నారో లేదో వంటశాలలోకి ఒకళ్ళమాతగా కూర్చున్నారు. కాబట్టి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది. ఆయనకి హాని తెలియదు, వృద్ధి తెలియదు. ఆయన ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం తరగడం ఇలాంటివి ఆయనకేం ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాడు రోజు రోజుకి. ఎంత చిత్రమైనటువంటి విషయం. అందుకని ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే, ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కానటువంటి మూర్తి ఇవాళ ఏమీ చేత కానటువంటి గోపకాంతల ఇళ్లల్లో పెరిగి పెద్దవాడయ్యి ఆడుకుంటు
అయితే భగవంతుడు ప్రత్యక్షమైతే స్వామి నువ్వు ఇక్కడ వెలిసి ఉండు అంటే ఒక మూర్తిగా వెలసి ఉంటాడు, అంతేకాని వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఆడుకుంటూ ఈ ఊళ్ళో తిరుగుతుంటాను అనడగా. కానీ నందవ్రజంలో అనపడ్డ ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు నైవేద్యం పెట్టక్కర్లేదు, తానే అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం, ఎంత అదృష్టం! పైగా ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని, ఎంత చదువు చదువుకున్నా బ్రహ్మం ఎలా ఉంటుంది చెప్పు అంటే చెప్పడం కుదరదు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సు వాక్కు ఇంకా మేము పరబ్రహ్మం గురించి చెప్పలేమని వెనక్కి ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది. అటువంటి పరబ్రహ్మం గురించి ఏ చదువు చెప్పలేదో అటువంటి పరబ్రహ్మము ఇవ్వాల ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎంత చిత్రమయ్యా, ఇది పరమాత్మ యొక్క కారుణ్యము. ఈ పద్యం కేవలం వినడానికి కాదండి, ఈశ్వరానుగ్రహం అంటే మీకు ఒక మాట చెప్తున్నాను. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, వెనకటికి ఒకనొక సాధు పురుషుడు ఏదో తనకి కావలసినటువంటి ద్రవ్యం కోసమని అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళాట. అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. రాజావారు పిలుస్తారు, కూర్చోండన్నారు విజిటర్స్ చైర్స్లో. కూర్చున్నాడు సాధు పురుషుడు కదా, అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమనరు. ఆయన చాలా మతసహనం కలిగినటువంటి వాడు, అందరినీ సమానంగా చూసినవాడు. ఆయన తిరుగుతూ అక్బర్ పాదుషా ఏం చేస్తున్నాడు అడిగితే, ఈ సామ్రాజ్యము ధనకనక వస్తువాహనములతో వర్ధిల్లాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అన్నారు. వెంటనే ఈ సాధు పురుషుడు వెళ్ళిపోతే అక్బర్ పాదుషాకి తెలిసింది. వచ్చి వెళ్ళిపోయాడు ఈ మాట తెలియగాని కబురు చేశాడు, ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కురండి అన్నాడు. నేను సాధు పురుషుణ్ణి, నేను ఈశ్వరార్చన చేసేవాణ్ణి, నేను ద్రవ్యం కోసం అక్బర్ దగ్గరికి వెళ్ళాను. ఆ అక్బర్ కూడా ద్రవ్యం కోసం ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నాడు, అది నేను ప్రార్థించచ్చుగా, నేను ఎందుకు వెళ్ళినట్టు. అందుకని వెనక్కి వచ్చి, ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి, ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది, ఈశ్వరానుగ్రహంలోంచే వస్తుంది. భగవంతుడు ఒక మాట అనుకున్నాడు, నేను తరచు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను. చంద్రశేఖర పరమాచార్యకి స్వామివారికి ఒక లక్షణం ఉండే, ఒక 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరక్కడ పెట్టి, అయ్యా ఈ 1 కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే నేను అలా కట్టనని, నేను అలా కట్టను. కటిక పేదవాడు కూడా తనకి తోచినది 5 పైసలు ఈ హుండీలో వేయండి, వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను, దర్శనం చేసుకోండి అనేవారు. ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం, గుడి ఎంతకాలం ఉంటుంది, ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలమో గుడి ఉంటుంది. ఎంతకాలము గుడి ఉంటుందో అంతకాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి, అది జగదాచార్యులంటే. ఇప్పుడు ఏమైంది, ఆ గుడిలో పావలా వంతు పడినా సరే ఆ గుడికి ఎవరైనా వెడితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో 1/6 వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక్కడ రామాయణం జరిగితే, ఇక్కడ భాగవతం జరిగితే ఇంత ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామివారు పొంగిపోయారు. పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్యనిధిని ఇవ్వాలి, ఎలా ఇస్తాననుకున్నారు. 200 మంది 1200 రూపాయలు ఇవ్వండి, మీ పేరు మీద రాటేసి ఆచ్ఛాదన మంటపం కడతాం. వాళ్ళకి నాకు మూర్తి గారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు, 200 దాటిపోతోందండి అంటున్నారు. అంటే ఈశ్వరుడు ఏం చేశాడు, మీ మనస్సుల్లో చొరబడి తనకి ఆచ్ఛాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు. ఎందరో ఆయన భక్తులు రేపు ఆచ్ఛాదన మంటపంలో కూర్చుంటారు, వృద్ధులు కూర్చునే కుర్చీలు తెప్పించుకుంటున్నాడు. పేరుంటుందా, ఎవరి పేరు ఉండదు, కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు. కానీ 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను అనుకోండి, అప్పుడు నా పేరు గుర్తుండదా, అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్ట అని మీరు అనుకోకండి. అలా ఎవరు ఇవ్వలేకపోయారో, నేనంటున్నాను నిజంగా 1200 రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు. ఎందుకో తెలుసా అండి, స్వామి 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను, ఈ మాట ఎప్పుడైనా నా స్థితి 1200,000 సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇయ్యని వాడు ఆర్తితో ప్రతిక్షణం అడుగుతాడు. కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ. నేనంటున్నాను ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు 2 మెట్లు పైకి ఎక్కి ఉన్నారు, మీరేం బెంగ పెట్టుకోకండి, నేను సత్యం చెప్తున్నాను. అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్నబుచ్చావా, నేను చిన్నబుచ్చలేదు. వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గరవుతారు స్వామికి. కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం కాకపోతే ఏమనుకోవాలండి.
అరే వచ్చేశారన్న నవరాత్రులకి కిందట ఏడాది పిల్లలు బాధపడ్డారు, పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు. ఈ ఏడాది అలా అవ్వకూడదు, అచ్చాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి. అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు. చిత్రం చూడండి, ఈ పరమాత్మ యొక్క ఏకత్వం అంటే. సరే, అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే, ఆ భగవంతుని యొక్క స్వరూపము అయిన కారుణ్యము చూడండి. ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి, యశోదక పాలు తాగడం ఏమిటి, సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి అచ్చాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా? ఏమీ చేతకాని వాళ్ళే అడిగి బుచ్చుకుని పొంగిపోతాడు. ఏమండి మీరు వస్తారా అండి, పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో. ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడే. తెప్పించి ఒక్క శివరాత్రి వీళ్లతో ఇలా చేయించాలి, ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి, వాళ్ళకి పసుపు తాళ్ళిచ్చి జన్మ జన్మాంతరముల యందు తరగని ఐదోతనం ఇవ్వాలి, మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి తరగని ఐశ్వర్యం తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి, రెండూ ఏకకాలమునందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన. అది ప్రసరణం అవుతుంది, వాక్కు ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా, అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా? ఇదే అనుగ్రహం అంటే. అందుకే యశోద కడుపున పుట్టి ఇది అంతులేని అనుగ్రహం. యశోద ఒళ్ళో పడుకుని యశోద పాలు తాగాడు, తాగినందుకు ఏం చేశాడు, అంత వెంకటాచలంలో తెల్లవారు లేస్తే మన అందరం వెళ్ళి ఒక్క 5 నిమిషాల స్వామిని ఇలా చూస్తే బాగుండండి అనుకుంటాం. అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని ఒకళ్ళ మాత అక్కడ కూర్చుని, ఒరే వెంకన్న ఇలారా అంటే కంకణాలు కన్న 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 లాడుతూ ఇన్ని ఆభరణాలతోటి గబగబా వెళ్ళి, ఏమ్మా పిలిచావా అంటే పిలిచాను, కాసేపు ఇలా కూర్చొని నీతో మాట్లాడు అంటే కూర్చుని, ఏరా ఏమిటా టెక్కు, ఆ కాకినాడ నుంచి కోటేశ్వరరావు పాపం 2 మాటలు వచ్చాడు ఇప్పటికి, ఏదో భాగవతం చెప్పుకుంటానంటున్నాడు, వాడితో చెప్పించు. అమ్మ అలాగే చెప్పిస్తానమ్మా, ఈ ఏడాది వాడితో నేను భాగవతం చెప్పి అంటే తప్పకుండా చెప్పించు. రే మర్చిపోకుస్మా అంటే, లేదమ్మా నీకు తప్పకుండా ఈ మాఘమాసంలో చెప్పించేస్తాను కదా వాడితో నేను. ఎంత అధికారం అండి, మనందరినీ శాసించేవాడు ఏమైపోయాడు. ఇలా వెళ్ళి ఒకళ్ళ మాట దగ్గర, అలాగేనమ్మా నేను చేసేస్తానమ్మా, తప్పకుండా చేసేస్తానమ్మా అంటున్నాడు. ఇంత ఏకాంత సేవ అవుతుంటే లక్ష్మీ వచ్చి కాస్త కాళ్ళు పట్టేళ్ళు అంటే లక్ష్మీదేవి కాళ్ళు పట్టవలసిందే. స్వామి అసలే ఏకాంతం అరగంట రా రా అంటే వస్తున్నాను అత్తయ్య గారి కాళ్ళు పడుతున్నాను అనవలసిందే. అది ఒకళ్ళమాత యొక్క గొప్పతనం అంటే. ఎందుకింత కృతజ్ఞత, ఎందుకింత కట్టుబడిపోయాడు స్వామి. అమ్మా నీ చన్నుల పాలు తాగానమ్మా కృష్ణుడిగా, ఈ జన్మలో కూడా అంతే ఇలాగే నించుంటాను. దేనికి లొంగాడు, ఎప్పుడో పృష్ణిగా ఉండగా చేసిన తపస్సుకి. వీడు నా కొడుకు, నేను తల్లిని, నా కొడుక్కి పంచకట్టద్దు, పండగ వచ్చింది, పిల్లలందరికీ తలంటి పోశాను, ఆయనకేమో తలస్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను, మా అబ్బాయికి కూడా తలస్నానం చేయించాలి, ఇవాళ మా అబ్బాయికేమో చక్కగా ఇంకో పట్టు పంచ కట్టాలి, ఆయనకేమో కిరీటం పెట్టాలి, ఆయన మెళ్ళో తులసి వెయ్యాలి, అన్నీ వేసి కాసిన అటుకులు బెల్లం తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాడు, తిని అమ్మ అమ్మ పండగమ్మ అని సంతోషపడిపోతాడు అని మీరింట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డు అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు ఒక పట్టుపంచ కట్టేసి భలే ఉన్నావు కృష్ణయ్యా అని ఇలా బుగ్గలు ముద్దెట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, అంతే అందిపోతుంది. ఎప్పుడో ఒకళ్ళు మాత అవుతారు మీరు, ఖచ్చితం నాకు అనుమానం లేదు. కాబట్టి ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే. దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు పోతన గారు. లేకపోతే భాగవతం ఎందుకు మనసుకు ఆలంబనం అవుతుంది, వినండి 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 అంటారండి అందులో దశమస్కందాన్ని. అది కారణం. అందుకే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా భాగవతం దశమస్కంధం వినండి, దశమస్కంధం వినండి, కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడంటారు. సరే, అందుచేత ఆ మహానుభావుడు అక్కడ నందవ్రజంలో అమ్మతో ఆడుకుంటూ చక్క చంటి పిల్లవాడిగా ఒళ్ళో పడుకుని ముద్దులు మూట కడుతూ పెరిగిపోతున్నాడు. రోజు రోజుకి పొంగిపోతున్నారు. ఒకనొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడికి ఒక పెద్ద బిరుది ఇచ్చారు పోతన గారు, బాలఘాతకి. ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు, తొందరగా పసిగడుతుంది. ఎంత శిశువుని తీసుకెళ్ళి మీరు ఎక్కడ దాచేయండి, ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది. ఆవిడ కామరూపి రూపం మార్చుకొని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది.
చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి? విషం ఇస్తుంది, పాలలా ఇస్తుంది. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతాను, పూతనాశం అంటే క్వశ్చన్లు అడుగుతామని అసాధ్యం కొలనుకోకండి. అంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తత్వపరిశీలనలో ఈ ప్రశ్నలను అనుసంధానం చేస్తాను. అందుకని పాలిచ్చినట్టు ఇస్తుంది, విషం ఇస్తుంది. పాలనుకుంటారు విషం కాబట్టి మరణిస్తుంది. ఇది ఆవిడకున్న శక్తి. పోని చంపేదానిలా కనపడదు, పించేదానిలా కనపడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది. ఎంత అందంగా వచ్చిందంటే పోతన గారు అన్నారు, తిరిమమ్మం బ్రతకంగా చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయిక నియన్ పర్యంక మధ్యంబు నంబరు భస్మానల తేజు దుర్జన మధ ప్రారంభకున్ టింబకున్. ఎంత గొప్ప పోతన గారికి పరవశం అసలు. ఆయన అన్నారు, సిరిమమ్మం బ్రతకంగా చూచుటకు నై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై చూడ. చక్కటి మేలిముసుగు ఒకటి వేసుకు, తామరూపి మంచి పట్టుబట్ట కట్టుకుంది, ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. ఎంత గొప్ప మల్లెపూలు పెట్టుకుంది అంటేట కొప్పులో తుమ్మెదులు వెనకాల వస్తున్నాయిట ఆ సువాసనకిని అందులో ఉన్న మధువు కోసమని చెప్పి. అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే వెళ్ళిపోతుంటే చిన్ని చిన్ని పల్లెటూళ్ళల్లో మీరు అలా దిగి నడుస్తున్నారనుకోండి, వాళ్ళందరూ చాలా వింతగా చూస్తారు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారని. వీళ్ళు ఏమిటంటే ఎవరి కోసం వచ్చారనుకోవట్లేదుట, వీళ్ళు అనుకుంటున్నారట ఓహో లక్ష్మీదే వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి, అమ్మ బాబోయ్ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నారట. తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టి లోపలికి ఊయల దగ్గరికి వెళ్ళింది. తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ మరు భస్మానల తేజు దుర్జన మధ ప్రారంభకున్ టింబకున్. నివురుగప్పిన నిప్పు ఎలా ఉంటుందో, ముట్టుకుంటే కాలుస్తుంది ఆ నిప్పు, అలా ఏమీ చేత కానటువంటి పసిపిల్లాళ్ళా ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది అంటే చెప్పేశారు పోతన గారు. అదేంటి, పూతన మరణించి తీరుతుంది. అది ఆ రచనా వైశిష్ట్యం కొంతమందికే ఉంటుంది, అది అలాంటి మాటలు అందరూ వెయ్యలేరు, అది మహానుభావులైనటువంటి వారికి మాత్రమే పడతాయి. నాకు జ్ఞాపకం ఉన్నది మహాభారతంలో తిక్కనామాచ్యుల వారు అంటారు ఒక చోట, ఇంగంబున్న గుహంబులోని కించొచ్చు మతంగంబువులి. కీచకుడు నర్తనశాలలోకి వెడుతుంటే భీముడు అంతకు ముందే వెళ్ళి అక్కడ ఉంటాడు, సింగంబున్న గుహాంతరంబునకుంచొచ్చు మతంగంబువులే, సింహం ఉన్న గుహ అని తెలియక ఏనుగు లోపల దూరినట్టు దూరాడు. ఏమవుతాడు, అచ్చూరుకుంటాడు. ఇంత గొప్పగా చెప్పారు చూడండి, అలా బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ ఢింబకున్. నివురు గప్పిన నిప్పు, ఇంకా దుర్జన వధ ప్రారంభం చేసే ఢింబకుడు పసిపిల్లవాడు పడుకునున్నాడు. ఆ పర్యంకము దగ్గరికి చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుడి దగ్గరికి చేరింది. ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన సౌందర్యాన్ని చూసింది ఆ పిల్లాన్ని. చూసి ఒక మాట, నేను సహజంగా రాక్షస చాలా వికృతంగా ఉంటాను కానీ నా రూపాన్ని మరుగుపరచాను, మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను. ఈవిడ వస్తూ ఉంటే ఈయనకి తెలియదండి చరాచర ప్రపంచము యొక్క అంత ఆంతరమునందంతటా నిండిపోయినవాడు, బాహ్యమునందు నిండిపోయినవాడు ఈవిడెందుకు వస్తోందో ఆయనకి తెలుసు. ఆయన ఏం చేశాడు, ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునం పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిం చింతించి లోనవ్వుచున్ కాలంగేలక దల్పరాణి కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా, ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండ బాల గోపాలుడు చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ, ఏమీ తెలియని వాడిలా కుర్పెట్టుచున్ లో నవ్వుచున్, లోపల వచ్చేసావా ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ
ఏం అదృష్టమో, రామావతారంలోనూ ఆడదే తాటక, కృష్ణావతారంలోనూ ఆడదే పూతన, నాకెప్పుడూ ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని గుర్రుపెట్టెతన్ ఓ దొంగ గుర్రోటి మొదలు పెట్టాడు. పిల్లల గుర్రు చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు గుర్రు పెడితే ఏచ్చుకాకు వస్తుంది. ఏమిటంటే బాబా గుర్రు అంటారు. పిల్లలు గుర్రు పెట్టారనుకోండి, ఇంటిల్లిపాది వచ్చి చూస్తారు, వాడు చూడండి ఎలా గుర్రు పెడుతున్నాడో అని. అందుకని ఆయన చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. రాక్షసైనా అందానికి వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేనింత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా, నీ అందం తీసేయడానికి వచ్చా. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా, ఎందుకూ పనికి రాకుండా అయిపోతావు. అందుకే నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నలిన దలాక్ష. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట, అమ్మ పోలికి వచ్చింది ఆయనకి. అందుకని నలిన దళాక్ష ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా, ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రాగు మొయ్యన పిదపన్, నా చెలువ మెరుగవచ్చును, నా అందం ఏమిటో అప్పుడు చూద్దాం. నీ చెలువము సఫలమగును, నీ అందానికి సార్థకత వస్తుంది, దా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని సంజ్ఞం వాడి నోట్లో పెట్టబోతాడు. ఓ లోపల పనిచేసుకుంటున్నారు రోహిణి, దేవ యశోదాదేవిని వాళ్ళు చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటమ్మా, మా పిల్లవాడికి పాలిస్తున్నావు, అలా ఇవ్వకు, మా పిల్లవాడు అన్య స్త్రీల యొక్క క్షీరమును స్వీకరించాడు, ఆగు ఆగంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు అని గబగబా పిల్లవాడిని తీసి ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖం ఇలా ఇలా తిప్పి ఎలా అయినా సరే ఆ స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈయన ఎంత తెలివితేటలైన ప్రయత్నం చేశాడంటే, పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి, జీవితంలో ఒక్కసారి ఇక్కడ అలా దర్శనం అయితే చాలు పాపాలు విరిగిపోతాయని. మేల్కొన్న చెరుగున మెల్లన కను విరిచి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అకసంబున జాజి ఎదుగిలియో కన్న యోజనూది బిగుచన్ను కవకేళక బళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు ముక్కలను విదక ఒక రెండు గృక్కలను విద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా రావెనదియును గుండెలు తల్లడిల్లా ఇతర బాలుర క్రియవాడవీవు కాదు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు శబ్దంతో కెన్వాస్ గీసి మహానుభావుడు. మేల్కొన్న తెరగున మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు బాగా నిద్రపోతున్న పిల్లాన్ని ఏదో ఆ పిల్లాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడొచ్చి అన్నయ్య నీ కొడుకుని చూస్తానరా, ఎప్పుడొచ్చి నీ అన్నయ్య నీ కొడుకుని చూస్తానరా అని చెప్పి ఆర్తితో ఉన్న మేనత్త ఆ పిల్లాడు పుట్టినటువంటి ఓ నెల 15 రోజులకో ఎప్పుడు అమెరికా నుంచి వచ్చింది అనుకోండి, పిల్లాడు గాఢ నిద్రలో ఉన్నా సరే ఉయ్యాల నుంచి లేపేసి అత్తయ్య ఒళ్ళో పడుకోబెట్టి ఏంటి ఎవరే నానా నీకోసమే వచ్చాను రా అంత దూరం నుంచేది ఇలా చూడు అని ఇలా ఇలా బుగ్గలు అన్నారనుకోండి, వాడు ఇంకా లేచి లేవనట్టే ఒక్కసారి ఇలా కళ్ళు విప్పి ఇలా మూసేసి ఒక అర్థ ఆవులి చేతులు ఆకాశంలోకి ఎత్తి ఓసారి ఇలా ఒళ్ళు కుదిపి మళ్ళీ పడుకున్నట్టే మేల్కొన్న తెరగున మెల్లన కను విచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులు ఆకసంబున దాచి ఒదిగిలి ఆ కొన్న యోజనూది. ఏమీ తెలియని వాళ్ళ ఆవలించాడు ఇలా చూశాడు, మళ్ళీ నిద్ర వచ్చేసిన వాళ్ళ ఇలా కళ్ళు మూసేశాడు ఇలా పడుకున్నాడు మళ్ళీ కళ్ళు విప్పాడు అబ్బా తాగక తప్పదా అన్నట్టుగా చూసి ఏంటమ్మా ఈ పాలు తాగడం నిద్రలో అని విసుక్కుని అయినా తాగడం అలవాటైపోయిన వాళ్ళ అమ్మ స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జిబుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుటుకు గుటుకు మనుచు గుటుక్ గుటుక్కమని వినపడిందిట. పిల్లలు చాలా గమ్మత్తుగా ఉంటుంది, వాళ్ళకి తెలిసి తెలియక మంచి గాఢ నిద్దట్లో తాగుతుంటే గుటక వినపడుతుంది అలా ఆ గుటుకు గుటుకు మనుచు. పోతన గారు ఎక్కడ వరకు విన్నారో చూడండి, నుడి కంఠంలోకి దిగుతున్న పూతన పాలని విన్నారాయన. గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల రెండు గుక్కలు తాగారంటే నువిద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్లా గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తిని అంతటినీ లాగేశారు రెండు గుక్కల్లో. ఇప్పటి వరకు తాగు తాగు అండమే తప్ప వదులు వదులు అండం ఆవిడికి తెలియదు. ఇప్పుడు ఈవిడేమంటోంది, మేనిలో సత్వమెల్ల త్రావినదియును గుండెలు తల్లడిల్లా
ఇతర బాలుర క్రియవాడవీవు కాదు, చన్ను విడువుము విడువుము చాలు ననుచు. వదలరా బాబోయ్ వదలరా బాబోయ్ అంటాను ఆవిడే. పట్టి విడువరాదు నా చేయి, పట్టుకుంటే వదులుతాడైనా తాగేశాడు. తాగేయగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ ఆ నిత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లండి పూతనా శరీరం. అంటే సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర కాళ్ళుంటే ఇంద్రపాలెం లాకుల దగ్గర తలబడింది. అంత పెద్ద శరీరం, దారుణ లాంగూల దంత దండంబులు నగగహ్వరము బోలు నాశికయును గండశైలాకృతి కలకు చెయ్యుగములు అని గండశైలాకృతి కలకు చెయ్యుగమును ఆ దాగుకట్టల పోరు చెరకోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలుడు పెద్ద శిరము కదిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ. 13 కిలోమీటర్ల దూరం ఎంతుంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నిత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. కన్యపానం చేస్తున్నటువంటి కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిరగిరగిర తిరిగి పడిపోయింది. పడిపోతే పోతనగారు అంటారు, దారుణ లాంగూల దంత దండంబులు నగగహ్వరము బోలు నాశి. దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాళ్ళు ఉంటాయి. ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు. అది ఎలా ఉందో అలా ఉన్నాయిట ఆ కోరలు. దారుణ లాంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాశికయు ఆ కొండ గుహల్లాంటి ముక్కులు గండశైలాకృతి గలకు చెయ్యుగమును విరిషితూలెడు పల్ల వెంట్రుకలును పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్తన్యములు, ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలు, చీకటి నూతుల జనయునేత్రంబులు. ఆ చచ్చిపోవడంలో ప్రాణాలు శక్తి లాగేశారేమో కళ్ళు వెనక్కెళ్ళిపోవడంలో ఇలా చీకటి నూతులు అని ఉంటాయి. ఒక పెద్దాపురంలోనే చూశాను నేను వాటిని, నా అదృష్టం కొద్ది. అది తాడు బకెట్ ఎప్పటికెడుతుందో మనకి తెలియదు, అలా తాడు వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి 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 వెళ్ళిపోయిన తర్వాత బహుశా వెళ్ళింది అని మనం ఊహించాలి. ఊహిస్తే అప్పుడు దాన్ని ఆ బకెట్ ఇలా 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 కలిపితే నీళ్ళు ఎక్కుతాయి. నేను నా పెళ్ళైన కొత్తల్లో పెద్దాపురంలో ఉండే రోజుల్లో పంపు రాకపోతే స్నానం చేయాలి కదా అని నా భార్య, నేనెక్కడ తోడుతానండి మీరు తోడండి అనేది. 3 బకెట్లు తోడేటప్పటికి గోడలు జారిపోయేవి. అప్పుడు ఇంకా నేను దీనికి ఏది శరణ్యమో అని ఆలోచించి, ఆల్రైట్ నువ్వేం చెయ్యొద్దు కానీ తోడద్దు, నువ్వు దగ్గర నించావు, నేను గానుగద్దులా, నా కర్మపాశాలు నేను మోసుకున్నట్టు ఈ తాడట్టుకు పోతాను అలాగా. బకెట్ దగ్గరికి వచ్చేసాక ఓయ్ అని ఒక కేకయ్య ఆగుతాడు. ఈ నీళ్లు నువ్వు పోసేసి మళ్ళీ ఆ అను వెనక్కి వస్తాను, మళ్ళీ బకెట్ లోపలికి పోతుంది. కాబట్టి ఎందుకని దాని లోతు ఎంతో మనకి తెలియదు, పెద్దాపురం లోతులు. అలా ఉండేవా నూతులు, నా జీవితంలో పడిన కష్టం పెద్దాపురంలో. కాబట్టి చీకటి నూతుల జనయునేత్రంబులు, ఆ పూతన యొక్క కళ్ళు చీకటి నూతుల్లో ఉన్నాయిట. గుడ్డెక్కడుందని కనిపెట్టాలి. చీకటి నూతుల జనయునేత్రంబులు ఇవన్నీ నువ్వు పెద్ద పట్టించుకోకు. చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు, పెద్ద పెద్ద దిబ్బలు ఎంతంత ఉంటాయో అటువంటి పిరుదులతో కూడినదై, ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపుతో, కదిశి షట్క్రోశ దీర్ఘమై కదిశి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఈ గోప గోపీజనం అంతా శరీరం చుట్టూ నిలబడ్డారు. అయ్యబాబోయ్ అంత పెద్ద రాక్షసి, అంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు పడిపోయాడని వాళ్ళకి తెలియదు. ఈ యశోదకి తెలుసు, ఆ రోహిణికి తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పర్వతం ఎక్కినట్టు ఎక్కారు ఆ శరీరం మీదకి, భుజాల నుంచి ఎక్కి వెతుకుతున్నారు ఏడి పిల్లాడని. వాళ్ళ మనసులో ఏమిటంటే అంత పెద్ద రాక్షసితో పడిపోయాడు, ఇలా చేతులతో పట్టుకు పడిపోయాడు కాబట్టి పసికూన ప్రమాదం జరిగి ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈయనేం చేశాడు వీళ్ళు ఎక్కేటప్పటికి, ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు చక్కగా నవ్వుతూ, ఇవో ఈ వెనకాల ఉన్నాడు కదా అలా హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని, ఏమీ తెలియని వాళ్ళ కాళ్ళు రెండు ఆకాశంలోకి ఎత్తి చేతులెత్తి ఓ బోసినోబు నవ్వుకుంటూ ఉంగా అంటున్నారు. వీళ్ళు చూసి పాపం అనుకున్నారు, అయ్యో ఎంత అదృష్టమో పిల్లాడు బతికున్నాడమ్మా అని నేలం కూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆ రాత్రు
కోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్. ఇది భక్తి అంటే వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకుని రం మీద పడుకోపెట్టుకుని, ఎంత అదృష్టమమ్మా పిల్లాడు బతికాడు అనుకుని కిందకి దిగి, అయ్య బాబోయ్ కానీ ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి తిరుగుతూ కింద పడిపోతే పిల్లాడు భయపడ్డాడేమో, ఆయనకా భయం, భయకృద్భయనాశనః అని పేరైనకి. వీళ్ళు అనుకుంటున్నారు ఎంత పిచ్చి వాళ్ళో చూడండి, ఇది పరమభక్తి అంటే తెలియాలా కృష్ణుడని, తెలియక్కర్లా, తెలియకపోయినా వస్తువుని ప్రేమించారు గట్టెక్కి పేరని. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లాడికి రక్ష పెట్టాలనుకున్నారు అనుకుని గబగబా ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్లారు. భాగవతం చెప్పుకుంటూ గోపూజ చేసి గోవుకి ప్రదక్షిణం చెయ్యకపోతే నిష్కృతి ఉంటుందండి. ఆ ఆవులతోనే కృష్ణయ్యకి అనుబంధం. రేపు మహాశివరాత్రి నాడు పొద్దున్న మూడు గోవులు దూడలతో అలా నించున్నాయనుకోండి, మనందరం వాటికి పూజ చేస్తున్నాం అనుకోండి, మీకు ఒక పరమసత్యం చెప్పనా, కృష్ణయ్య వచ్చి ఇక్కడే ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు భాగవతం మొదలని ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉన్నాడుగా గురువాయూరప్ప కింద వచ్చి ఇక్కడే ఈ ప్రాంగణంలో తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆయనకి నందవ్రజం కనబడుతుంటుంది ఎదురుగుండా ఆవులు దోళ్ళు చూడగానే, వాటికి మనం పూజ చేయగానే పొంగిపోతాడే. అందుకే మహాశివరాత్రి నాడు గోపూజతో ప్రారంభం చేస్తున్నాం కార్యక్రమాన్ని. చక్కగా మనందరం ఆ గోవులకి ప్రదక్షిణం చేద్దాం, మనందరం నందవ్రజంలో గొల్లలం అయిపోదాం ఏమీ తెలియని వాళ్ళలాగా. కాబట్టి వాళ్ళ ఆ పిల్ల ఆ పిల్లడిని ఎత్తుకుని ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రం తీసి ఆయన మీద చల్లి, నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును ఏదో హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించుగాక, తొడలను స్వామి ముకుందుడు రక్షించుగాక, ఏ నామం పెట్టి చెప్పినా ఆయన పేరే కదండి అటు చిటైనా. కాబట్టి కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన హృషీకేశ ఈ 12 నామాలు పెట్టి శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైన అంగాలకి పేడ పూస్తూ రక్ష పెట్టారు. ఇవన్నీ ఎవరు? కేశవుడు బాహువులను రక్షించుగాక, గోవిందుడు శిరస్సును రక్షించుగాక అంటే అవన్నీ ఈ కృష్ణుడు కాకుండా ఇంకోళ్ళు ఉన్నారేంటి ఆయనే. కానీ వాళ్ళ భక్తి అటువంటిది. కాబట్టి పేడతో 12 అంగములకు ఆయనకి రక్ష పెట్టారు. ఆయన మనసులో నవ్వుకుంటున్నట్ట, ఏమి భక్తిరా వీళ్ళది అని. ఇంతలో ఒక చిత్రమైనటువంటి గమ్మత్ ఒకటి జరిగింది. ఈ నందవ్రజం నుంచి ఈ పూతన రావడానికి పూర్వము బయలుదేరి వసుదేవుడు మధుర వెళ్ళాడు. దేనికి అంటే కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి కప్పం కట్టాలి ప్రతి ఏడాది. ఆ కప్పం కట్టడం కోసమని ధనాన్ని తీసుకుని వెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుడిని చూడ్డానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వసుదేవుడి దగ్గరికి వెళితే వసుదేవుడు అన్నాడు, ఇది మిత్రత్వం, ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఆయన ఎదురొచ్చి కౌగిలించుకుని అన్నాడు, వసుదేవ మహానుభావ చాలా సంతోషమయ్యా, ఇన్నాళ్ళకి ఒక మంచి మాట విన్నాను, ఏ నందా నీకు కొడుకు పుట్టాడు అని విన్నాను. ఎంత ఐశ్వర్యమున్నా పిల్లలు లేని ఇల్లు అసలైన ఐశ్వర్యము లేని ఇల్లే కదా, అందుకని నువ్వు గొప్ప ఐశ్వర్యాన్ని పొందావు, నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే మిత్రత్వం అంటే ఎలా ఉంటుందో చూడండి. వసుదేవుడు అన్నాడు, నిజమేనయ్యా నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు, నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను, నీకు పుట్టారు 6 కుమారులు, కానీ 6 దుష్టుడైన కంసుడు సంహరించాడు. నీకు దేవకికింజనించిన సుతానీకంబు దొట్టోడమున్ని కంసుడు వధించే మీ సుతం తుదిన్ హింసింప తప్పి తానాకాశంబున కేక బాలయతి దైవాధీనమాపత్తశన్ శోకంబందు నెతజ్ఞు ఉరడిలు నాసూనుడు నీసూనుడే. ఆయన అన్నాడు, 6 పిల్లల్ని కంసుడు సంహరించాడు, 7 ఆడపిల్ల, ఆడపిల్లని కూడా దుర్మార్గుడు సంహరించపోతే ఆకాశం బట్టి నువ్వేం బెంగ పెట్టుకోకో వసుదేవా, నా కొడుకు నీ కొడుకే, నాకు కొడుకున్నాడు కదా ఇప్పుడు కృష్ణయ్య, వాడు నీ కొడుకే అనుకో అన్నాడు. నిజంగా అంతే కదండి, ఈయన ఆయన కొడుకే అంటే వసుదేవుడు అన్నాడు ఆయన త్రికాలవి మహానుభావుడు. మీరు మొదటి నుంచి వింటున్నారు కదా వసుదేవుడు అంటే ఎంత మాట తప్పని వాడో, ఆ అనుష్ఠాన బలం వంచి వస్తుంది ఆయన మాట అంటే, అది సత్యమయ్యే శక్తి, అది అన్నిసార్లు పణం పెట్టరు, కొన్నిసార్లు అనుగ్రహం కలిగితే పణం పెడతారు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు కప్పం కట్టావు నన్ను చూడ్డానికి వచ్చావు చాలా బాగుంది అక్కడ వరకు, కానీ నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి, నువ్వు తొందరగా బయలుదేరి నందవ్రజానికి వెళ్ళిపో. ఎందుకని ఆయనకి తెలుసు కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నం,
గబగబా బయలుదేరి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఈ రాక్షసి యొక్క శరీరం పడిపోయింది. పోతన గారు అంటారు, ఇంకా చంటి పిల్లాడు, నిన్న పుట్టినవాడు ఇవాళ పూతనని సంహరించాడు, ఎంత కష్టమో అని మీరు బెంగపెట్టుకుంటున్నారేమో. విషధరరిపు గమనునికి ని విషగళ్ళ సకునికి విమల విషశయనునికి విషభమభవ జనకునికి ని విషకు చచ్చను విషము కొనుట విషమే తలపన్. చిత్రమైన పద్యం చూడండి, వృత్తానుప్రాస. విషధరరిపు గమనునికి ని, విష అంటే విషమును ధరించినటువంటి పాములకు శత్రువైన గరుత్మంతుండి తన వాహనంగా పెట్టుకున్నవాడికి, విషగల సఖునునికి, కంఠమునందు హాలాహలమును నిలుపుకున్నటువంటి మహాపురుషుడైన పరమశివుని యొక్క స్నేహితుడికి, విషభవభవ జనకునికి, అంటేది తామర పువ్వు, తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మగారికి తండ్రి అయినవాడు, విషభవభవ జనకునికి, విషకుచను విషము కొనుట విషమే తల్లపన్. నీళ్లల్లో పాము మీద పడుకునే అలవాటున్నవాడికి ఒక స్త్రీ స్తన్యములోంచి వచ్చినటువంటి విషం తాగడం పెద్ద విషయమా? తాగేశాడయా. కాబట్టి ఈ నందాదులు అటువైపు నుంచి వస్తున్నారు. దారిలో అడ్డంగా పడిపోయింది శరీరం, చూశారు. ఆ వసుదేవుడు చెప్పింది ఎలా చూశావా మహానుభావుడు, బ్రహ్మమును తెలుసున్నవాడు యథార్థం చెప్పాడు, ఉత్పాతం వస్తోంది నందవ్రజంలో అన్నాడు. ఇక్కడ ఈ రాక్షసి పడిపోయింది అని వెంటనే గొడ్డళ్ళు తీసుకొచ్చి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలు కింద తెగ నరికారు. తెగ నరికి ఈ శరీరాన్నంతటినీ ఊరికి దూరంగా తీసుకెళ్లి పెద్ద కుప్ప వేసి ఎండుకట్టెలు తీసుకొచ్చి దాని చుట్టూ పేర్చి తైలం పోసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. సహజంగా ఏమనుకుంటారు, ఆవిడ రాక్షసి, కొవ్వుతో నిండిపోయి ఉంది శరీరం, కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. పోతన గారు అన్నారు, పొగిలి పొగిలి కాలు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రామబడుట చేసి భువరేణ్య. అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన. పూతన కాలిపోతే సువాసన ఎందుకు వచ్చింది అంటే, పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆవిడ శరీరంలో ఉన్న పాపాన్ని కూడా కృష్ణుడు తాగేశాడు, పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది అన్నారు. ఇక్కడ పూతన గారు చాలా చమత్కారంతో కూడినటువంటి పద్యాలు కొన్నింటిని వేశారు. ఆయన అంటారు, ఆవిడ తల్లిలా వచ్చింది కానీ తల్లి కాదు, తల్లిలా పాలిచ్చింది కానీ తల్లిలా పిల్లాన్ని పెంచాలని ఇవ్వలేదు, చంపాలనిచ్చింది. కానీ తల్లి ఎలా ఒళ్ళో పెట్టుకుంటుందో అలా పెట్టుకుంది, తల్లి ఎలా స్తన్యం నోట్లో పెడుతుందో అలా పెట్టింది, ఎలా పిల్లవాడి తల దగ్గరికి పెట్టుకుంటుందో అలా పెట్టుకుంది. ఇలా పెట్టుకున్నంత మాత్రం చేత కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణుడికి తల్లి ఉంటే ఏ లోకాలకు వెడుతుందో ఆ లోకాలకి పూతన వెళ్ళిపోయింది. ఏమాశ్చర్యం అండి, వెన్నుని కొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ అరిగని చన్నులు కన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్ వశమే. క్వశ్చన్ వేసి వదిలిపెట్టి చంపేద్దామని పాలిచ్చినటువంటి పూతన ఊర్ధలోకాలకు వెళ్ళిపోయింది. మరి ఆ పిల్లాడు నా కొడుకు అన్న ప్రేమతో పాలిచ్చినటువంటి తల్లి, ఆ ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోండి, యశోద పేరు వేయలేదు. ఎవరైనా కూడా ఇంట్లో ఒక కృష్ణమూర్తిని పెట్టుకుని మా అబ్బాయి, అమ్మో మా అబ్బాయి అండి కృష్ణయ్య అని ఇన్ని పాలు అక్కడ పెట్టారనుకోండి, అంతే ఆయన స్వీకరిస్తాడు అమ్మ అయిపోయావు ఆ క్షణంలోనూ. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటే, తరుణుల ప్రాపించు పదము తలపన్ వశమే, మోక్షం వస్తుందని పోతన గారు అనలేదు. వాళ్ళు వెళ్ళే స్థితి నేను చెప్పలేను అంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారో చూడండి అని చిత్రమైన మాట ఒకటి అన్నారు. అక్కడ పుట్టినటువంటి గోపకాంతలు తెలిసో తెలియకో కృష్ణుడిని చూసి ముద్దుగా మనం రైల్లో వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోతుంటే మనదేమో 48వ బెర్త్ కూర్చుంటాం, 12వ బెర్త్లో ఒక ఆవిడ కొడుకోడు ఉన్నాడు, వాడు ముద్దులు మూట కడుతూ ఒక 5 పిల్లాడు, వాడు నోట్లో పాలతి తెట్టుకుని ఓ చిల్లటి పిల్లాడు, చక్కగా ఓ నిక్కర వేసుకుని ఓ చిన్ని షర్ట్ వేసుకుని మెరిసిపోతూ తాత 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 అంటూ మీ దగ్గరికి వచ్చి మీ తొడ మీద చెయ్యేసి చిత్రంగా ఇలా మొహం వంక చూస్తూ పిల్లల పరిశీలన చిత్రంగా ఉంటుంది. మా తాతగారు అనుకుంటాడో ఏమిటో తాత అంటూ ఇలా చూస్తున్నాడు. చూస్తుంటే మీకు అబ్బా ఎంత బాగున్నాడో పిల్లాడని దానా అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, బుగ్గల్ని నిమురుతారు.
ఇదేంటి నీ పేరేంటి అంటారు, వాడికి ఇంకా చెప్పడం రాదు. వాడు అలాగే విచిత్రంగా చూస్తూ సార్ ఇలా అని, ఈయన గడ్డమేమిటో ఇంత గరుగ్గా ఉందని చెయ్యి వెనక్కి తీసి అంటాడు. అంటే ఈ వేళ్ళి ఆయన ఇలా నిమురుతాడు. దీనికి మౌన భాష ఎంత ప్రేమ ఉంది చూడండి, అందులో ఏ అనుబంధం ఉండాలి, ఈ సందర్భానికి ఏ సంబంధం లేదు కానీ ప్రేమ. అలా నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలు కృష్ణుణ్ణి పిలిచి పాలు ఎందుకు ఇచ్చారు తాగమని, వాళ్ళు తల్లులు కానక్కర్లేదు. ఆ పిల్లవాణ్ణి చూడగానే తల్లి భావన కలిగినది. చిన్ని కృష్ణయ్య బొమ్మ ఇంట్లో ఉందనుకోండి, మాతృత్వం పొంగి పొరలిందనుకోండి, మా తిన్ని కిట్టయా, పూజ చెయ్యక్కర్లేదండి, మా కిట్టయా, మా అబ్బాయి. అదిగో ఎలా నించున్నాడో చూసారా, అలాగే నించుంటాడు హాయిగాను. ఏ అలా నించోపోతే నాన్నగారు ఇప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి, ఏ నువ్వు వెళ్ళి కాసిన రస్కులు తెచ్చిపెట్టలేండి నాకు, చూడు పాపం మళ్ళీ నాన్నగారు స్కూటర్స్కి వెళ్ళారే అందనుకోండి ఆ ఇంటి యజమాని భార్య. ఏదో నిజంగా కృష్ణుడిని చూసి అలా అనుకుంది అనుకోండి, ఆ క్షణంలో ఆవిడ కృష్ణుడికి యశోదయ్యి కూర్చుంది, ఆయనకి వినపడుతుంది ఉత్తర జన్మలలో ఎక్కడో ఒకుళమాతగా నిలబడుతుంది. ఇది పోతన గారు సిద్ధాంతీకరిస్తున్నారు. అందుకే భాగవతం దశమస్కంధం మనస్సు ఆలంబనం ఇస్తుంది కృష్ణుడు అనడానికి కారణం. అందుకు చేశాడు ఆయన లీల, చేతకాని వాడై చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆడవాళ్ళు మాతృత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు పాలిస్తే వాళ్ళ స్థితికి వెళ్ళిపోతారు. నేను కాదన్న, హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిషడి ధేనువులు. ఆవులు వాటికి మనస్సు లేదు. మనస్సు లేదంటే అవి మనుష్యులు కావు, అవి స్త్రీలు కావు. అటువంటి ఆవు కృష్ణుడు పుట్టగానే పొంగిపోయి షేరు పాలిచ్చే ఆవు రెండు షేర్ల పాలిచ్చింది. ఆవుకి మోక్షమే, గోపకాంతలకి మోక్షమే, అన్నతల్లికి మోక్షమే, సంపుదామని వచ్చిన పోతనకి మోక్షమే. నేను ఒప్పుకోనన్నారు పోతన గారు. ఒప్పుకోకపోతే పోనీ మీరు చెప్పండి, మోక్షం కన్నా పైనే ఉందో. పోతన గారు అన్నారు, ముక్తి కొసల చెరించున్, వీళ్ళందరూ మోక్షం పొందితే మోక్షానికన్నా చివరి ఇంకేమైనా ఉందేమో నాకు తెలియదు, కాబట్టి మోక్షం చివర్లో ఈ ఆవులు తిరుగుతూ ఉంటాయి. అంటే ఆవులు అన్నిటికన్నా అధికమైనటువంటి స్థితిని పొంది ఉన్నవి కృష్ణుణ్ణి సేవించుకుని, అవే మనని అనుగ్రహించడానికి ఆ అంశ ప్రవేశించి మహాశివరాత్రి నాడు వచ్చి వేదిక మీద దర్శనం ఇవ్వబోతున్నాయి. ఖచ్చితంగా కృష్ణుడు పంపబోతున్నాడు, వస్తాయి ఆవులే, వస్తాయి ఆ అంశతో వస్తాయి, నాకు ఇక్కడ విశ్వాసం ఉంది. వాటి ప్రదక్షిణం కృష్ణ పరమాత్మకి పాలిచ్చిన ఆవులే ఆ ఆవులు. కాబట్టి ఇది ఈ మాట పోతన గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇది పూతనా సంహార ఘట్టము అంటారు దీన్ని. అయితే నేను అంటాను, పూతనా సంహార ఘట్టమును మీరు విన్నారు, దీనికి తాత్వికమైనటువంటి పరిశీలనము ఏమైనా ఉంటుందా అంటే, పరమ యథార్థమైన పరిశీలనం ఒకటి ఉంటుంది. మీకు భాగవతం దశమస్కంధం ఉపనిషత్తు జ్ఞానం పైన కథ ఒకటే నాకు అర్థమైందండి, నాకు తత్వం అర్థం అవ్వట్లేదు, ఏమీ బెంగలేదు. మీరు అలా కృష్ణుణ్ణి మనసులో దర్శనం చేసి పొంగిపోయిన ఫలితం వచ్చేస్తుంది. ఆంతరము తెలిసిందనుకోండి, జీవితాంతం నిలబడిపోతుంది. భక్తిగా కూడా నిలబడచ్చు, నేను కాదన్నా. కానీ ఇందులో తత్వం మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంటుంది. ఆవిడ పేరేమిటి, పూతనా. పూతనా అంటే అమరకోశం ఏమని చెప్పిందో తెలుసా అండి, పునాతి దేహం పూతనా, దేహమును పవిత్రముగా చేయున్నది, దానికి పూతనా అని పేరు. ఏమిటి దేహమును పవిత్రముగా చేయున్నది అంటే, నేను చాలా తేలికగా మీకు అర్థం అవ్వడం కోసమని ఒక ప్రయత్నం చేస్తాను. మీరందరూ ప్రాజ్ఞులు, తెలుసున్నవారే, నేనేదో అవివేకంతో అలా అంటుంటానంటే, మనం ఒక మాట అంటుంటాం, కోటేశ్వరరావు గారు ఎవరు అన్నారు అనుకోండి, నేను అంటాం. నేను అని ఇలా అనగానే ఒకరు నా దగ్గరికి వచ్చి, కోటేశ్వరరావు గారు నీ ఎవరు అనగానే ఇలా అని ముందు మీ చెయ్యి కదిలింది కదా, ఇది కోటేశ్వరరావు గారు అన్నమాట అన్నారనుకోండి, కాదండి ఇది నా చెయ్యి అంట. ఇప్పుడు నేనెవరు, ఇలా అన్నాను కదా, అప్పుడు నా దృష్టిలో ఇదంతా నేను. కానీ ఇప్పుడు మీరు వచ్చి ఇది మీరా అని అడిగారనుకోండి, కాదు ఇది నా చెయ్యి, ఇది మీరా ఇది నా కాలు, ఇది మీరా కాదు ఇది నా కడుపు, ఇది మీరా ఇది నా గుండె, ఇది మీరా కాదు ఇది నా తలకాయ, మరి నువ్వెవరు నాకు తెలియదు. అదే పెద్ద జ్ఞానం కదా. అసలు ఆ నువ్వెవరు, నేను నేనంటున్నది ఏది అంటే, తెలియక ఆ నేనుని చీకటితో కప్పేశాం అజ్ఞానం. రేపు అవిద్య, అసలు నేను తెలియకుండుట, అసలు నేను తెలియకపోతే ఎవరు వస్తారు, ఆ దాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి ఇది వస్తుంది. ఇదేమిటి, పూతన.
ఇప్పుడు ఏం చెప్తుంది? ఇదే నేను అంటుంది. ఈ నేనుకి ఏమవుతుంది? నాది పక్కన చేరు. ఇదో అబద్ధం కదండి, దీనికి ఇంకో అబద్ధం తోడవుతుంది. అబద్ధమైన దానికి ఇంకో అబద్ధం చుట్టాం, నాది అంటుంది. దీనికి అస్తిత్వం లేదు. దీనికే సత్యం కాని దానికి మళ్ళీ ఇంకో అసత్యాన్ని దీనికి కలుపుకుంటుంది. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి వేదాంతం ఎంత ఘనంగా మాట్లాడుతుందంటే, ఒక ఇంటిని చూపించి అంటాడు ఇది నా ఇల్లు అంటుంటాడు. ఇది నా ఇల్లు అన్నప్పుడు ఆ ఇల్లు స్పందించి అవునండి ఆయనే కట్టుకున్నారు అని ఎప్పుడైనా అండం మీరు విన్నారా? ఎప్పుడు అందా ఇల్లు వీడో 10 ఏళ్ళ ఇల్లు అనుభవించి ఎవరికో అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇది నా ఇల్లు అన్నాడు. ఇప్పుడు కూడా ఆ ఇల్లు నిన్నటి నుంచే నేను ఈ ఇల్లు అందాం, అలాగే ఉంటుంది. ఎంతమంది ఆ ఇంటిని ఇది నా ఇల్లు అన్న ఆ ఇల్లు అలాగే ఉంటుంది. నా ఇల్లు అన్నవాడు మారిపోతున్నాడు. నా అన్నప్పుడల్లా ఓ పాశం వేసుకుంటున్నావు. నా స్కూటరు ఓ పాశం, మా అబ్బాయి ఓ పాశం, మా ఆవిడ ఇంకో పాశం, మా అమ్మాయి ఇంకో పాశం, మా అల్లుడు ఇంకో పాశం. ఎన్ని వేసుకుంటే అంత పెద్ద పశువు అవుతున్నాడు. పశువుకి ఏముంటుంది? అజ్ఞానం ఉంటుంది, అవిద్య ఉంటుంది. ఈ నేను నాది ఈ రెండే దానికి ఉండే రెండు స్థానాలు. ఇప్పుడు ఇందులోంచి ఏమిస్తుంది? విషయములని ఇస్తుంది. విషయమే విషము. విషయములు అనగా ఏమి? దేహం ఎప్పుడు ఏం కోరుతుందండి? సుఖాన్నే కోరుతుంది. ఏమండే ఒక్క పోతగా ఉంది, ఆ ఫ్యాన్ అడి తిరిగిపోతుంది, అంటే బాగుందండి అనిపిస్తుంది. ఎందుకని? ఇది సుఖంగా ఉంటుంది అంటే ఉదాహరణ చెప్పానంటే, కానీ దానికి కృతజ్ఞతాభావం ఎక్కువ. చెప్తున్న వాడికి ఎందుకు పాపది? రికార్డ్ చేసే వాళ్ళకి తగలాలను, దాని అనుబంధం వేరు. అందుకని అది ఎప్పుడూ అటే సేవిస్తూ ఉంటుంది, నన్ను సేవించదు అది, అది వేరు విషయం అనుకోండి. అందుచేత శరీరము సుఖమును వాంఛిస్తుంది. ఈ సుఖం కోసం మరుగుతుంది, నాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటుంటుంది. కానీ అది చాలా తీయగా ఉంటుంది. కానీ అది విషయము విషము, కంపడానికి పనికొస్తుంది. ఎప్పటికీ స్వస్వరూపం తెలియదు, తెలియకుండా ఈ అబద్ధంలోనే చచ్చిపోతుంది. మరి ఈ అబద్ధంలో చనిపోకుండా దీన్ని ఏమైనా చెయ్యగలవా? మరి అలాంటప్పుడు ఇంకా ఇది ఎందుకు వచ్చినట్టు? అసలు ఇది ఎందుకు? దీంతో ఉన్న ఈ అనుబంధాలు ఎందుకు? మరి ఈ కొడుకు ఎందుకు? ఈ కూతురు ఎందుకు? ఈ భార్య ఎందుకు? ఎందుకు పెట్టినట్టు ఈశ్వరుడు అంటే, ఒక్కటే అర్థం చేసుకో. ఏమిటది అంటే, ఇదేంటి వెనకటికి నేను ఒక చిత్రమైనటువంటి విషయం విన్నాను. నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, పెద్దాపురంలో వెడితే ఒక అతను, డాక్టర్ గారు ముందు నన్ను పంపించండి నా తల తిరిగిపోతోందని ఇలా పట్టుకుని కిందడిపోతూ మీదడిపోతూ తీసుకొచ్చారు. తీసుకొస్తే బాబాయ్ ఆయన తీసుకెళ్ళాలని అలా పడిపోతున్నాడు అంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్లేటప్పటికి నేను అక్కడ చూపించుకోవడానికి ఆయన ముందు కూర్చుని ఉన్నాను డాక్టర్ గారి దగ్గర. ఈ తీసుకొచ్చిన ఆయన చూడగానే డాక్టర్ గారు గమనం లేచిపోయి, ప్రయారిటీ ఉంటుంది కదా మరి ముందు, గబగబా వెళ్ళి అదిటే పొద్దున్నే కదా వచ్చావు, మళ్ళీ గంటలు వచ్చావు, ఏమైందన్నాడు. అంటే వాడు తల తిరిగిపోయి పడిపోతున్న వాడు అన్నాడు, డాక్టర్ గారు మీరు దగ్గుమంది ఇచ్చి 3 పూట్ల 2 చెంచాలు వేసుకో, ఓ 3 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు కదా, 3 పూట్ల 2 చెంచాలు వేసుకుంటే 3 రెళ్ళు 6 3 రోజులు 3 6 12 12 చెంచాలు 3 రోజుల తర్వాత తగ్గించుకోవడం ఎందుకు? 12 చెంచాలు ఇప్పుడు దీనికి తాగేస్తే 10 నిమిషాల్లో తగ్గిపోతుంది కదా అని 12 చెంచాలు ఇప్పుడే పుచ్చుకున్నాను తల తిరుగుతోందండి అన్నాడు. 3 రోజులు 3 పూట్ల పుచ్చుకుంటే మెల్లిగా వ్యాధి తగ్గుతుంది, కానీ ఒక్కసారి 12 చెంచాలు ఇచ్చుకుంటే దగ్గు తగ్గదు, తల తిరుగుతుంది. అలా మనకి ఎంత మోతాదులో ఏది అవసరమో దాన్ని శుద్ధి చేసి డాక్టర్ గారు ఇస్తారు. మనం తాగితే విషం, డాక్టర్ గారు దాన్ని శుద్ధి చేసి ఇంత మోతాదులో పుచ్చుకో అన్నారనుకోండి, అది ఏమవుతుంది? అమృతం అయిపోతుంది, శరీరంలో ఉన్న రోగాన్ని తీసేస్తుంది. ఒక్కొక్కసారి చిత్రంగా ఉంటుంది ప్రపంచంలో. ఆరోగ్యంగా ఉన్నవాడు పొరపాటున అది వేసుకున్నాడు అనుకోండి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యంగా ఉన్నవాడు వేసుకున్నాడు అనుకోండి అనారోగ్యం తగ్గుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, డాక్టర్ గారు చెప్తే అది విషముగా ఉన్నది ఔషధంగా పనిచేస్తుంది. అది డాక్టర్ గారి చేతిలో ఉంది. విషయములను అనుభవించవచ్చు, తప్పు లేదు. వేదం ఏం చెప్పిందో అది అనుభవించవచ్చు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు, భార్యతో ఉండవచ్చు, బిడ్డలను కనవచ్చు, మధురాన్నమును తినవచ్చు, ఇవన్నీ చెయ్యవచ్చు. ఎప్పుడు? నీకు ఒక్కటి తెలియాలి. ఏమిటి తెలియాలి? డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్తో తినాలి ఇవన్నీ. ఎవరా డాక్టర్ గారు? కృష్ణం వందే జగద్గురు, ఆయనే డాక్టర్ గారు. ఎలా చెప్పాలి? ఏది తిన్నా కృష్ణ నాకు ఓ మంచి పంచి అనుకుని కట్టుకో, కృష్ణ నాకు ఓ మంచి లాల్చి ఇచ్చావు అనుకుని వేసుకో, కృష్ణ నువ్వు నాకు భాగవతం చెప్పుకునే అదృష్టం ఇచ్చావు అనుకుని చెప్పుకో, కృష్ణ నాకు ఓ కొడుకుని కూతుర్ని ఇచ్చావు అనుకుని నీ కొడుకుని కూతుర్ని ప్రేమించు,
కృష్ణ నాకు అనువర్తించి నాతో సమానంగా నన్ను ధర్మపదంలో నడిపించే భార్యనిచ్చావు అనుకుని హాయిగా భార్యతో ఉండు. కృష్ణ నాకు ఇవాళ మధురాన్నం ఇచ్చావు అనుకుని తిను. ఇవి విషయములు కావు, నీ పట్ల అమృతములైపోతాయి. ఎందుకని అక్కడ శుద్ధి జరుగుతోంది లోపల. శుద్ధి లేకుండా తిన్నావు విషమైపోతుంది. ఇప్పుడు తెలిసో తెలియకో ఎవరికిచ్చింది? కృష్ణుడికిచ్చింది. విషమ అమృతం అయిపోయిందంతే. నీవు కూడా అన్ని ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటైతే అది అమృతం అవుతుంది. చేత కాని వాళ్ళు ఒక మాట అడుగుతుంటారు, ఎందుకండి నైవేద్యాలు ఇవన్నీ ఈశ్వరుడు తిన్నాడా? ఆ పేరు చెప్పుకుని వీళ్ళు తినడానికి అంటారు. ఆ పేరు చెప్పుకుని వీళ్ళు తినడానికి కాదు, ఇలా వెర్రి మాటలాడేవాడి మనస్సు మారడానికి ప్రసాదంగా ఇస్తారు. అది తింటుంటే వీడి మనస్సుకు పట్టిన కిలిం వదులుతుంది. ఇత్తడి పళ్ళానికి కిలుం పట్టేస్తే ఒక్కసారి చింతపండు అట్టుకెళ్ళి ఇలా తగిలిస్తే విరిగిపోదు, పట్టి బాగా తోమాలి. రోజు ఇంతంత ప్రసాదం వాడికి పెడుతుంటే వదిలిపెట్టేసిన మహాత్ముల యొక్క అనుగ్రహంతో నడిచిన దేవాలయంలో ప్రసాదం వాడికి పెట్టగా పెట్టగా ఆ కిలి వదిలి వాడు కూడా మెరుస్తాడు. అందుకని ప్రసాదం పుచ్చుకోవాలి, ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. ఆ కింద ఉన్న చక్రము యొక్క అనుగ్రహం అన్ని వేపుల్ని వచ్చించి మీద పడుతుంది, పడితే అవిద్య తొలగుతుంది. కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం ఏమి విషయం అనుభవించవచ్చు కానీ చంపడానికి పాలిచ్చినా అమృతమైనది. అలా మీరు ఏదనుభవించినా ఈశ్వరుడికి నివేదన చేసి తీసుకుంటే ఏది అన్నీ తీసేసుకోవచ్చు కదండి అని చెప్పి ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశానని తాగేస్తే కుదరదు. వేదము ఏది తీసుకోమందో అది మాత్రమే ఈశ్వరుడికి నివేదన చేసి తీసుకుంటే అది మీ పట్ల అమృతముగా మారి మిమ్మల్ని నిలబెట్టగలదు, మనస్సుని దేహముని కూడా శౌచపరచగలదు, ఈశ్వరుడి వైపుకి తిప్పగలదు. ఈ రహస్యాన్ని ఆవిష్కరించడమే పూతనా సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నం. అందుకే పూతన ఎలా వచ్చింది? అందమైన దానిగా వచ్చింది. ప్రపంచంలో అన్నిటికన్నా అందం ఎక్కడుంది చెప్పండి? తనయందే. ప్రపంచంలో ఎవడైనా నా అంత అందవికారమైన వాడు ఎవ్వడూ లేడు అనుకున్నాడు అనుకోండి, అసలు వాడి ఉత్తర క్షణం జీవించలేడు. ఎంత అందవికారంగా ఉన్నవాడు కూడా అద్దం పెట్టుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని అబ్బా ఎంత బాగున్నాను అనుకుని కోతికి అద్దం దొరికినట్టు ఇలా ఇలా చూసుకుని పొంగిపోతుంటాడు. ఎవడి రూపం వాడికి అంత సంతోషం. అందుకని పైకి అందంగా ఉన్నట్టుంటుంది ఈ ప్రకృతి వికారమైనటువంటి శరీరము, కానీ దీనియందే ఉండిపోతే అసత్యమైన నేను ఎందు మీరు ఉండిపోయారనుకోండి అది అమృతత్వానికి ఇవ్వదు. అసత్యమైన నేను సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపుకి వెళ్ళింది అనుకోండి ఈ భక్తి ఒకనాడు జ్ఞానమవుతుంది. ఎలా జ్ఞానం అవుతుంది మీరు చెప్పలేరు, ఎప్పుడైనా అవచ్చు. రమణ మహర్షికి అకస్మాత్తుగా అరుణాచలం వెళ్ళొస్తున్నాను అని ఒక ఆయన అన్నాడు, అంతే మరి అది అంటే ఆ మాట అలా ఎందుకు మారుస్తుంది? ఎవరైనా మా ఊళ్ళో కనపడి నన్ను కాకినాడ అరుణాచలం వెళ్ళొచ్చా అంటే నేను అయిపోయాను అలాగా, నేను అవ్వలేదు. మరి రమణ మహర్షి ఎందుకు అయ్యారు అంటే ఎప్పుడు భక్తి జ్ఞానంగా మారింది? ఈ భక్తి ఎన్ని జన్మలలోది మీకు నాకు తెలియక్కర్లేదు, జ్ఞానంగా మారుతుంది. మారే ముందే ఆయన అరుణాచలం గుళ్ళోకి వెళ్ళి వచ్చి కూర్చుని తపస్సులో కూర్చున్నారు. ఇది భక్తి జ్ఞానముగా పరిణమించుట. ఇప్పుడు ఏమైంది? అసలు నేను ఎక్కడుందో పసిగట్టారైనా ఇక్కడ ఉన్నది అసలు నేను, దానికి మరణము లేదు అని ఆ అసలు నేను ఎందు నిలబడ్డారు. నిలబడితే ఏమైంది? మోక్షస్థితిని పొందేస్తారు. అంతటా పరివ్యాప్తమైన నేనుని పొందారు. కాబట్టి నువ్వు కూడా అలా పొందాలంటే ఏం చెయ్యాలి? నువ్వు కూడా భక్తితో పూతనా సంహార ఘట్టాన్ని విని ఈ ప్రయత్నం నువ్వు మొదలెట్టాలి. అంతేకాని తిన్నగా వెళ్ళిపోయి అసలు నేను దగ్గర నిలబడతానంటే ఒక్క నాటికి నిలబడలేవు. అది బుకిష్ నాలెడ్జ్ అవుతుందంటే అదో మోహబుద్ధి. కాబట్టి నిన్ను నువ్వు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే మొదలెట్టాలి. అది ఎప్పుడు జ్ఞానం అవుతుంది నీకు తెలియక్కర్లేదు. కుక్కర్లో అన్నం ఎప్పుడు ఉడికింది నీకు తెలియక్కర్లేదు. అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తారు పెద్దలు. దాని గురించి ఏమంటారంటే అగ్నిహోత్రంతో జ్ఞానాన్ని పోలుస్తారు. దేర్ ఇస్ ఎ సెకండ్, దేర్ ఇస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ అన్నోన్ టు యూ. కుక్కర్లో ఉన్న అన్నంగా మీరు పోసినటువంటి బియ్యపు గింజలన్నీ కూడా మెతుకులయ్యాయి. ఎప్పుడయ్యాయి మీకు తెలియక్కర్లేదు. ఏ క్షణంలో మీరు కుక్కర్లో పోసిన బియ్యపు గింజలన్నీ మెతుకులయ్యాయో, మీరు వేసిన పప్పుబద్దలన్నీ ఉడికి పప్పు అయ్యాయో మీకు చెప్పవలసిన అవసరం ఉన్నదా? అక్కర్లేదు.
అది ఏదో ఒక క్షణంలో ఉడికే. ఉత్తర క్షణం భోజ్యమైంది, మీరు తినచ్చు. అంతేకాని కుక్కర్ కూసేశాక కూడా తీసి ఏమోనండి అడుగున ఉడికిందో లేదో అని గరిటెట్టి పళ్ళెల్లో వేసేసి ప్రతి మెతుకు ఉడికిందో లేదో అని ఎంత అనుమానం ఉన్నవాడు అలా వెతుక్కోడు. ఎందుకని? నమ్మకం అంతే. ఒకసారి అగ్నిహోత్రం మీద పెడితే ఆ అన్నం బియ్యము అన్నమైపోతాయి. ఎప్పుడైపోయాయి నీకు తెలియదు, తెలియక్కర్లేదు. నువ్వు భక్తిని ఒకదాన్నే ముందు పట్టుకుంటావు, అది ఎప్పుడు జ్ఞానం అవుతుంది నీకు తెలియక్కర్లేదు, తెలియదు కూడా. ఈశ్వరానుగ్రహం ఒక రోజున కలుగుతుంది, అసలు నేను నీకు తెలిసిపోతుంది. ఆ తెలిసిపోవడానికి భక్తి నుంచే వెళ్ళాలి. అదే పూతనా సంహార ఘట్టం. అందుకే మొదటి లీల పూతనా సంహారంతో మొదలవుతుంది. ఇప్పుడు ఇది దేన్ని పవిత్రం చేసింది? దేహాన్ని పవిత్రం చేసింది. ఇది అపవిత్రమైనది పవిత్రమైంది. ఇది పవిత్రం అవగానే లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ఇది ఉపకరణముగా మారిపోయి అసలు నేనుని పసిగట్టగలిగిన స్థితికి తీసుకెడుతుంది. ఈ ఘట్టాన్ని పరమోత్కృష్టమై పరమపావనమైనటువంటి ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి పూతనా సంహార ఘట్టాన్ని ఆవిష్కరించి పోతనామాత్యుల వారు శకటాసుర సంహారం అనేటటువంటి ఘట్టం వైపుకి వెడతారు. అది ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఆ ఘట్టం అది చూడ్డానికి చాలా చిన్న ఘట్టం, చాలా చిన్న లీల. ఆయన పుట్టగానే చేసినటువంటి లీలలు ఏవి ఉన్నాయో కృష్ణ లీలలన్నీ కూడా మనని జీవితంలో ఇలా చెయ్యిచ్చి పైకెక్కించేసేటటువంటి లీలలు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో వేదాంతము వేదాంతముగా ఎప్పుడూ లోపల నిలబడదు. విన్నా కూడా పక్కన ఒక ఆలంబనం ఉండాలి. మీరు అన్నాన్ని అన్నంగా తినలేరు, పక్కన కూరో పచ్చడో పులుసో ఉండాలి. అలాగే మీకు ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. నేను ఏదో చేశాననుకోండి, ఇది కోటేశ్వర లీల అని ఎవడు పిలవడు. నా కర్మ అది జరిగింది అంటే. అదే కృష్ణుడు చేశాడనుకోండి, లీల. ఎందుకని అంటే ఆయన కర్మతో చేసినది కాదు, లోకమునకు ఏదో పాఠం ఉన్నది. పాఠం నాకు అర్థం కాలేదు, ఏం బెంగలేదు, నీకు కథగా అర్థమైనా చాలు. మనస్సునది పట్టుకుంది, అది పట్టుకున్న వస్తువు పరమ పవిత్రమైన వస్తువు. అది ఒకనాడు నిన్ను ఉద్ధరిస్తుంది. అది ఎలా ఉద్ధరిస్తుందో నీకు చెప్పి ఉద్ధరించక్కర్లేదు, ఉద్ధరించాను. కాబట్టి ఈ లీలల వెనకాతల అంత పవిత్రత, అంత గొప్పతనం, అంత ఔచిత్యము వీని యందు ఉన్నది. ఒకనాడు కృష్ణ పరమాత్మ బోర్లా పడ్డారు. నేను పరమాత్మ అన్న శబ్దాన్ని భక్తి చేత వాడుతున్నాను, కానీ అప్పటికి ఆయన పసిపిల్లవాడు. కేవలం పిల్లల్ని మొట్టమొదట్లో పడుకోబెడితే ఎటు పడుకున్నవాడటే ఆ కాళ్ళు చేతులు ఆకాశం వంక చూసి ఇలా ఇలా తిప్పుతూ ఆడుతూ నోరు తెరిచి ఊ అండం తప్ప ఇంకేం తెలియదు. మొదట చేసేది ఏది అంటే బోర్ల పడతారు. బోర్ల పడితే ఇంట్లో అదో పెద్ద ఉత్సాహం, ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్ద కేకేస్తారు, ఏమండో పిల్లాడు బోర్ల పడ్డాడంటే. అనగానే అందరూ వచ్చి ఆ రెండు మూడు ఇళ్ళకి నాలుగిళ్ళకి చెప్పి వెంటనే మేనత్త కబురెడుతుంది, పిల్లాడు బోర్ల పడ్డాడు మేనత్తను రమ్మని. మేనత్తలది ఎంత ముద్దో వాళ్ళది అన్నదమ్ముడు బిడ్డ కోసమని వాళ్ళు పరిగెత్తుకొస్తారు. వెంటనే మనకి వెంటనే జింహచాపలు ఏదో వంకెట్టుకోవాలి కదా, అందుకని బోర్లా పడ్డాడు బొబ్బట్లో ఏదో అంటారు అని ఒడుగు తినేస్తారు. వీళ్ళు ఒడుగు తినేస్తారు, పాపం వాడికి పాపం ఫోన్ తప్పే ఉందనుకోండి, వాళ్ళ పిల్లాడు సంతోషం వండుకు తిన్నారు కాదని మనం ఎందుకు అనాలి మధ్యలో. అందుకని బోర్లా పడ్డాడని బొబ్బట్లో ఏవో వండుకుంటారు. కానీ యశోద అలా చేయలేదు, బొబ్బట్లు వండుకోలేదు. ఆవిడేం చేసిందంటే కృష్ణుడు బోర్లా పడ్డాడు కాబట్టి నేను ముత్తైదువులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇస్తాను, వాళ్ళకి చీరలు పెడతాను, రవికెల గుడ్డలు పెడతాను, బ్రాహ్మణుల్ని పిలిచి గోదానం చేస్తాను, ఈశ్వరుడికి అభిషేకం చేస్తాను. అంటే అన్నీ కూడా దైవం వైపుకి చూస్తోంది యశోద. అందుకే యశస్సుని దా ఇచ్చున్నది. కీర్తి ఎటువైపు నుంచి వస్తుందో, జీవితం ఎటు నడవాలో యశోద వైపు నుంచి తెలుస్తుంది. మీరు యశోదని చూస్తున్నారనుకోండి మీరేం చేయాలో మీకు తెలిసిపోతుంది. పిల్లాడు బోర్లా పడ్డాడు, నువ్వు బొబ్బట్లుండు తింటాం కాదు. ఈ శివాలయానికి వెళ్ళి ఓ అభిషేకం చేయించు, ఓ రామాలయానికో కృష్ణాలయానికో వెళ్ళి ఇంత తులసి పూజ చేయించు. నీ మనవడు బోర్లా పడేటటువంటి అదృష్టం నీకు ఈశ్వరుడు సమకూరు. ఒక మంగళప్రదమైన కార్యం నడుస్తోంది, పిల్లవుడు వృద్ధిలోకి వస్తున్నాడు, అది ఈశ్వరానుగ్రహంగా చూడు. అందుకని యశోద వైపు నుంచి చూడాలి. కాబట్టి ఆవిడ ఏం చేసింది, అభిషేకాదులు చేస్తోంది. ఓ ఇంటి నిండా బ్రాహ్మణులు వచ్చారు, పూజలు జరుగుతున్నాయి, నందుడు మంచి సంతోషంగా ఉన్నాడు, ఇంటికి అందరూ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అబ్బో మీ పిల్లాడేమిటో, ఈ పూతన మీద పడిపోయాట, బతికేట అని ఓ కథల కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఆయన్ని మాత్రం తీసుకెళ్ళి వాళ్ళదేముందండి, చక్కగా వాళ్ళ ఐశ్వర్యమంతా పశువులు పాడి. అందుకని ఆ ఇంట్లో
బీరువాలు, లాకర్లు ఇలాంటివి ఉండవు. వాళ్ళ ఐశ్వర్యం అంతా ఏంటంటే పాలకుండలు, పెరుగుకుండలు, నీతికుండలు. అందుకని ఓ బండి ఇంట్లో పెట్టేశారు. పెట్టేసి ఆ బండి నిండా ఇవన్నీ పెట్టేశారు. అరటి పళ్ళ గెలలు, ఆ పాలకుండలు, పెరుగుకుండలు, నీతికుండలు ఇవన్నీ దానికి పెట్టేశారు. ఆ బండికి కూడా ఓ తోరణం కట్టేశారు. అక్కడే ఓ మంచం వేశారు. ఆ మంచం మీద ఓ పరుపు వేశారు. ఆ పరుపు మీదే కృష్ణుడిని పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఉత్సవం అంతా ఎవరి కోసం? ఈయన బోర్లా పడ్డాడు కాబట్టి. ఉత్సవంలో పడి ఈయన్ని మర్చిపోయారు. ఈయనేం చేశాడు? ఈయనకి ఆకలిస్తుంది. ఆయనకు ఆకలిస్తుందండి, వేసింది. ఎందుకు వేసింది? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం చేస్తున్నారు ఉత్సవం? ఈయన కోసం చేస్తున్నారు. మీరు చేసే ఏదైనా ముడిక్కడ పడి ఉండాలి. మొదటి పెట్టి ఇంజన్ వదలకూడదు. మిగిలిన పెట్టులన్నీ తిరుపతి. మొదటి పెట్టి వదిలేసింది అనుకోండి, ఇంజిన్ ఒకటే పెడుతుంది తిరుపతి. కాబట్టి మొదటి పెట్టి చాలా జాగ్రత్తగా వెయ్యాలి. ఇంజిన్తో లింక్ ఏది చేసినా మొదటి కార్యం ఈశ్వరుడితోటే మొదలవ్వాలి. ఈశ్వరానుగ్రహం అని ముందు అని, హా ఇంట్లో ఇది జరిగిందా, రేపు ఒక్కసారి అయితే గుళ్ళోకి వెళ్ళి ఏమి చేయించడానికి నీకు టైం లేదో 11 రూపాయలు హుండీలో వేసి వస్తాను అనగలగాలి నువ్వు. ఆ 11 రూపాయలు కూడా నీకు లేకపోతే ఈశ్వరుడే నిన్ను మొట్టికై మొట్టేయడు, ఒక్కసారి వెళ్ళి స్వామికి నమస్కరించి వస్తాను అనగలగాలి నువ్వు. అన్ని ఈశ్వరానుసంధానం చెయ్యగలగాలి. ఆవిడ ఈశ్వరానుసంధానం చేస్తోంది. ఇక్కడ ఈయనేం చేశాడు? ఆకలేసేసింది. ఆకలేసి ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చి ఏడుపు మొదలెట్టాడు. ఏడుపు వచ్చి నిదిరించిన శిశువాకు నిగిదుకుచు చనుగోరి కెరలి కిసలయ విలస మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్. ఇదో చిత్రమైన మాట. పడుకున్న పిల్లాడికి ఇలా కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆ పక్కన ఏముంది? ఓ బండి ఉంది. అది ఆయన పక్కనే ఉంది ఆ బండి. ఈ పిల్లాడు ఏడుస్తూ నిదురించిన శిశువాకొని అప్రదాఖ నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆకలేసింది. తనుగోరి అమ్మ వచ్చి స్తన్యం ఇవ్వలేదు, అందుకని కోపం వచ్చేసింది. కెరలి కిసలయ విలస మృదు చక్రచాప రేఖాస్పద పదమున చిన్ని అరికాలు. ఇంత అరికాలు దానికేమో చిన్ని, ఇంతంత పెసరకాయల్లో ఉన్నంత పెసరగింజలంతంత వేళ్ళు, వాటికో ఇంతంత తెల్ల గోళ్ళు అంతా కలిపి ఇలా ముట్టుకుంటే గట్టిగట్టిగా మెత్తమెత్తటి పాదం, ఎర్రటి అరికాలు, అందులోనేమో శంఖము, చక్రము, అమృతపాత్ర, నాగలి మొదలైనటువంటి దివ్య చెట్టు. ఇప్పుడు ఈ పాదం ఎత్తి, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, పోతన గారు ఒక్క అక్షరం అనవసరంగా వేరు, మృదు చక్ర చాప రేఖాస్పద పదమున అటువంటి కాలుతో ఏం చేశాడు? తన్నెనొక్క బండిందండిన్, బండిందన్నాడు. ఇప్పుడు ఈయన బండిందంటే ఎలా తన్నాడంటే గభాలను తనడానికి ఆయన ఏం పెద్ద ఒంట్లో ఓపికన్నవాడు గాడప్పటికే. పసి పిల్లాడు ఆడుకుంటూ కాళ్ళెత్తడం పిల్లలకి అలవాటు కదా. ఓ కాళ్ళెత్తి ఏడుస్తుంటారు. ఆ కాళ్ళెత్తడంలో కాలు వెళ్ళి ఇలా బండికి తేలింది. తగలగానే బండి ఏమైంది? శకటము హరిదన్ని నది విప్రకటంబై ఎగసి ఎరుసుభురమున గండ్లున్ వికటంబుగ నేలంబడి అకటాయని గోప బృందమ ఆశ్చర్యపడెన్. ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయి దాని చక్రాలు ఇరుసు అన్ని ధ్వంసమైపోయి అక్కడి నుంచి కింద పడి తుత్తునీయలైపోయింది. అయిపోగానే ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నటువంటి ఈ గోపకాంతలు, యశోద, నందుడు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళందరూ అక్కడ ఉంటారు. పిల్లలందరూ ఒక చోట గుమిగూడి ఆడుకోవడం మొదలెడతారు. ఈ కృష్ణుడి దగ్గర ఆడుకుంటున్నారు పిల్లలందరూ. వాళ్ళని అడిగారు, ఏమైందిరా బండి ఎందుకు ఎగిరిందని అడిగారు. అంటే వాళ్ళు అన్నారు, నిదిరించిన శిశువాకుని ఏడ్చిన కాలెత్తి తాకిన ఈ శకటం ఎగిరెను కాని ఏ మూలమున బండియగలని తద్బాలుని కడ నాడు చుండి పలికిరి శిశువుల్. వాళ్ళకి అబద్ధాలు ఆడడం రాదు పిల్లలు వాళ్ళు. అందుకని నాన్నగారు ఇంట్లో ఉండేవిరే కాలింగం లేనని చెప్పేయంటే వాడు గవ్వ వెళ్ళి తలుపు తీసి నాన్నగారు లేరని చెప్పేమన్నారంటే నేను హెచ్చరి తలుపు. అలా వాళ్ళకి అబద్ధం చెప్పడం రాదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారు? అవును మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడ ఆడుకున్నాం, మేము చూసాం ఆయనేమో లేచాడు ఏడిచాడు ఆ పిల్లాడు ఆ పాలు కావాలని, ఆ ఏడుస్తున్నాడు వచ్చి చెప్దాం యశోద కనుకున్నాం, ఇంతలోకే పంటలు వేసుకుంటున్నాం కదా అని చూసాం, కాలు ఇలా కనిపడి కాలు తగిలి బండి ఎగిరిపోయింది. వీళ్ళు అన్నారు చూసి, ఏమిట్రా వీళ్ళు మాట్లాడే మాటలు, బాలుండెక్కడ బండి ఎక్కడ అబోభాగంబుపై ఏర్పడన్ కలం తన్నుట ఎక్కడాటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్ కేలోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాక ఎంచావాపించుతు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై అరందరన్. ఎంత వాళ్ళన్నారంటే
బాలుండెక్కడ బండి ఎక్కడ? పిల్లాడు చూస్తే ఇంతున్నాడా, బండి చూస్తే అంతుందా, బండిని కాలుతో ఇలా అన్నాడా, బండి ఎగిరిపోయిందా? ఏమిటోనండి కృష్ణలీల నేపథ్యాలు ఏట అర్థం ఉందా ఏమిటో అని చెప్పడం ఏమిటి, వీళ్ళు వినడం ఏమిటండి? అంటే పిల్లట్ట ఇలా అన్నట్ట బండి ఎగిరిపోయిందిట అని మనం అనక్కర్లేదు, వాళ్లే అన్నారు. బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలంతన్నుట ఎక్కడ? ఆకాశానికి ఎగిరిపోయేటట్టు పిల్లడు తెన్నేసాడా బండిని? ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమోగాక ఎంచాలాపించుతూ వ్రేలు వ్రేతలు. ఏమిటి జడ్డి మాటలు, పిల్లలు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు ఏదో చెప్పేశారంతే అనుకున్నారు, కానీ వాళ్ళు చెప్పింది సత్యం అని యశోదకి తెలుసున్నది ఒక్కటే. ఆవిడ ఏం చేసిందంటే గబగబా పిల్లాన్ని తీసుకుని, అయ్యో నాన్నా అసలు నువ్వు బోర్లా పడ్డావని ఇంత ఉత్సవం చేశానా, ఆకలేసిందా నాన్నా, నేను చచ్చిపోయాను రామ్మా అంటారు అంతే ఆడవాళ్ళు. ఎంత బెంగో పిల్లాడికి ఆకలేస్తే, మర్చిపోయాను నాన్న, గుక్క పెట్టి ఏడ్చావా, నీ కాలు ఎంత నిప్పెట్టేసిందో అని గబగబా, అలిసితివి కదన్నా, యా కొంటివి కదన్నా, మంచి అన్న ఏడ్పు మానువన్నా, చన్ను కుడువుమన్నా, సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. వాళ్ళకి ముద్దొచ్చేసింది అనుకోండి, ఒకటికి పది మాటలు, నా బుజ్జి కదూ, నా కన్న కదూ, నా నాన్న కదూ అంటారు పోతనగారు. అలాగే వేశారా పద్యం, అలసితివి కదన్నా, యా కొంటివి కదన్నా, మంచి అన్న ఏడ్పు మానుమన్నా, చన్ను కుడువుమన్నా, సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. ఎంత దర్శనం చేశాడో ఆ ఘంట ఎలా ధన్యుడైపోయాడు పోతనగారు. ఆ పద్యాలు చెప్పుకుని మనం ధన్యులం అయిపోతున్నాం. నాన్న అలసిపోయావా, బండికి తగిలిందా నీ కాలు, కాలేం నెప్పట్లేదు కదా, ఏడుస్తున్నావా, నేను అక్కడ ఉండిపోయానా, నాన్న పాలు తాగునాన్నా, నా తప్పు అయిపోయింది నాన్న, ఇంకెప్పుడు నీకు పాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళనే అని ఆ పిల్లాడికి ఎందుకండి అంత ఎక్స్ప్లెనేషన్? అది అమ్మ హృదయం, ఆ మాతృత్వానికి ఉన్న గొప్పతనం అది. అందుకే స్త్రీ జన్మకి ఏది సార్థకత, ఆ మాతృత్వమునందు ఆ దేవతాంశ ప్రవేశి పరాభట్టారికా రూపమై నిలబడినది, అందుకనంత గొప్పతనం వచ్చింది స్త్రీకి అని. ఆ పాలు పడితే పరమాత్మాంతటి వాడు యశోద పాలు తాగేశాడు. ఆ మాటలకి పాలు తాగేసి ఆవిడ ఒళ్ళో పడుకున్నాడు. ఇది చాలా చిన్న లీల, ఇంత చిన్న లీల చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ లీల వెంటనే రెండో లీల కింద చేశాడు. ఎందుకు చేశాడు మీరు గమనించారనుకోండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి ఈ శరీరమును ఈశ్వరుడు ఇచ్చాడు. మీకు కపిల గీత చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నిన్నటి రోజు కూడా నేను ఒక మాట చెప్పాను, ఆకు పురుగు ఆకుమించి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఉపాధిని తన శరీరాన్ని కదిపినట్టు లోపల ఉన్న జీవుడు వేరొక శరీరములోకి ప్రవేశిస్తాడు అని. ఈ శరీరము మనం నిర్మించుకున్నది కాదు, మన తల్లిదండ్రులు నిర్మించినది కాదు. ఇది ఆశ్చర్యం, అసలు అన్ని నావి నావి నావంటాడు. అసలు నావి నేను అని చూపించిన ఇందులో ఏ ఒక్కటి తనది కాదు. ఈ పైన ఉన్న చర్మము తనది కాదు, రక్తము తనది కాదు, మాంసము తనది కాదు, కొవ్వు తనది కాదు, శుక్ల తనది కాదు, మేధ తనది కాదు, ఊపిరితిత్తులు తను తెచ్చుకోలేదు, గుండె తను తెచ్చుకోలేదు, ఏది తను తెచ్చుకోలేదు. ఏది తను తేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు. ఈశ్వరుడు దీన్ని ఇంత గొప్ప నిర్మాణం చేసి ఈ దేహాన్ని ఇస్తే ఈ దేహము దేని కొరకు వచ్చినది? ఇది శకటము. శకటం అంటే బండి. మనం మంచి మోడల్ కారు కావాలని ఈ పెయింట్ ఉండాలి ఆ పెయింట్ ఉండాలని ఒక కారు కొనుక్కున్నాం. ఆ కారు ప్రయోజనం ఏమిటండి? ఆ కారు కొనుక్కుని ఈ కారు ఇలా మా ఇంట్లో ఉంటే చాలు అని ఎవరైనా అని కారు కొనుక్కోగానే టైర్లు కోసేసి ఇలా మా ఇంట్లో ఎక్కడికి వెళ్లకుండా ఇలా ఉండాలండి అని ఎవడైనా అంటాడా? ఏ మూర్ఖుడైనా. ఆ కారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇది కూడా శకటము. అన్ని శరీరములు శకటములే, ప్రత్యేకించి మనుష్య శరీరము మహోత్కృష్టమైన శకటము. ఈ బండినిక్కి మీరు తీరాన్ని చేరగలరు, కానీ ఈ బండినిక్కి మనము తీరము చేరడం లేదు. ఎందుకు చేరట్లేదు అంటే ఒక్కటే కారణం, దీన్ని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కారు మీదే, ఇక్కడ బయలుదేరి రేపు పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళాలండి అన్నవాడు ఏం చెయ్యాలి? కారులో విశాఖపట్నం వెళ్ళే రోడ్డు ఎక్కాలి అంతేకాని, అమ్మో ఏమండి రోడ్ల మీద జనం అది ఉంటారు,
నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లు అండి, అంటే 200 కిలోమీటర్లు అండి, అంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవాలండి, ఓ 50 లీటర్లు కొట్టించుకోండి అన్నారు అనుకోండి ఉదాహరణకి, ఆల్ రైట్, 50 లీటర్లు కొట్టుకుని 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే వైజాగ్ వచ్చేస్తుందండి, అంటే వచ్చేస్తుంది అనగానే అయ్యప్ప స్వామి గ్రౌండ్లోకి తెల్లారకట్ట వచ్చేసి ఇక్కడైతే ఎవరు జనం ఉండరని గుండ్రంగా 200 కిలోమీటర్లు తిరిగేసి ఆగిపోయి ఏ పదో అయిన తర్వాత ఏమంటే వైజాగ్ అయినా అండి అని అడిగాడు అనుకో, కాకినాడండి ఇది అన్నారు అనుకోండి, అదేమిటండి 200 కిలోమీటర్లు పెడితే కారులో వైజాగ్ వస్తుంది అన్నాడే, నేను 50 లీటర్లు కొట్టించాను 200 కిలోమీటర్లు తిరిగాను, కాకినాడలో ఉన్నాను ఏంటంటే అని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన చొక్కా పట్టుకు బయటికి లాగేసి, మూర్ఖుడా నీకు బుద్ధి లేదు 200 కిలోమీటర్లు వెళ్ళాను కారు చూడు కావాలంటే 50 లీటర్ల పెట్రోల్ అయిపోయింది, కాకినాడలోనే ఉన్నాను నువ్వు తప్పు చెప్పావన్నారు అనుకోండి, తప్ప అయిందా మీదా, ప్రయాణం యథార్థం, 50 లీటర్లు ఖర్చు అయింది యథార్థం, మీరు డబ్బు కట్టింది యథార్థం, 4 గంటలు కారులో ప్రయాణం యథార్థం, కానీ 0 తిరిగారు మీరు, అది అసలు ఉన్న పెద్ద తేడా అక్కడ ఉంది, ఇవన్నీ యథార్థం, లక్ష్యం వైపుకి ఎందుకు వెళ్ళలేదు, ఎటెళ్ళాలో అటెళ్ళలేదు కదా, శకటం ఎక్కింది యథార్థం, ఈశ్వరానుగ్రహంగా ఇన్నాళ్ళకి ఈ శకటం వచ్చింది, ఏ కుక్క శకటమో పిల్లి శకటమో వస్తే ఈ అనుగ్రహాలు ఉండవు, ఈ శకటం వచ్చింది కాబట్టి భాగవతం వినగలడు, ఈ శకటం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలడు, ఇంకో శకటం ఇక్కొచ్చాడు అనుకోండి తోసేస్తారు, ఎందుకని ఆ శకటం భాగవతం వినడానికి పనికిరాదు, గుళ్ళోకి రావడానికి పనికిరాదు, అందుకు తీసేస్తారు, ఈ శకటం అయితేనే కూర్చోపెడతారు, తీసేస్తామా మీకు, అందుకని ఈ శకటం మహోత్కృష్టమైన శకటము కానీ చంపకండి, కాబట్టి ఇది ఇంత గొప్ప శకటము కానీ ఇది ఎందుకు పనికొస్తోంది, దీంతో హాయిగా గుళ్ళోకి వెళ్ళచ్చు, ప్రదక్షిణం చెయ్యొచ్చు, కావలసింది తినచ్చు, నేను ఒకటికి 10 మాటలు ఇదే మాట చెప్తుంటాను, వేదాంతానికి పునరావృత్తి దోషం లేదు, కావలసింది తినచ్చు, ఈశ్వరానుగ్రహం అనొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఈశ్వరానుగ్రహం అనొచ్చు, కానీ వీడు ఇదొక్కటే వదిలేస్తాడు, ఈశ్వరానుగ్రహం ఒకటే వదిలేసి నా ప్రజ్ఞ అంటుంటాడు, ఇదే గుండ్రంగా జరగడం, ఇదంతా నేనేనండి అంటాడు, ఇది నేనే కట్టానండి ఇల్లు, ఇంత పొడుగు నేనే అయ్యానండి, ఇలా ఇంత బలవడానికి కావలసిన విటమినైజ్డ్ ఫుడ్ నేనే తిన్నానండి, భాగవతం నేనే చెప్పానండి, గుళ్ళోకి నేనే వచ్చానండి అంటాడు, ఈశ్వరుడు చెప్పించాడు అన్నాడు అనుకోండి వాడు వైజాగ్ రోడ్ ఎక్కేశాడు, ఈశ్వరానుగ్రహంతో నేను అన్నం తిన్నాను అన్నాడు అనుకోండి వాడు పిఠాపురం వెళ్ళిపోయాడు, ఈశ్వరానుగ్రహంతో రాత్రి బాగా నిద్రపోయాను అన్నాడు అనుకోండి గొల్లప్రోలు వెళ్ళిపోయాడు, ఈశ్వరానుగ్రహంతో నాకు 2 బిడ్డలు పుట్టారు అన్నాడు అనుకోండి అనవరం వెళ్ళిపోయాడు, ఈశ్వరానుగ్రహంతో నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను అన్నాడు అనుకోండి తూని వెళ్ళిపోయాడు, ఈశ్వరానుగ్రహంతో నేను భాగవతం చెప్పుకోగలుగుతున్నాను అన్నాడు అనుకోండి వైజాగ్ వెళ్ళిపోయాడు, కానీ వాడు అదొకటే తీసేస్తాడు, ఈశ్వరానుగ్రహము తీసేసి నాకండే 2 పిల్లలు, అంటే ప్రతి చోట పలకరించిన చోటల్లా ఏమన్నా మీకు ఎంతమంది 2 పిల్లలండి అంటే ఈశ్వరానుగ్రహము చేత 2 పిల్లలు అని చెప్పమని నా ఉద్దేశం కాదు, అప్పుడు వీడు వెర్రాడు అనుకుంటారు, అలా అనక్కర్లేదు, లోపల భావన ఉంటే చాలు కదా, ఆ లోపల భావన ఉంటే సరిపోతుంది, ఆ భావన పోయిందనుకోండి నోటితో ఎన్ని మాటలని ఏం ఉపయోగం, కాబట్టి ఆ భావన ఉంటే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుతారు ఈ శకటమికి, లేకపోతే ఇది ఏం చేస్తుందో తెలుసా అండి, షా కటతీతి ఇది శకట అవుతుంది, తమ్ అంటే సుఖం, ఈశ్వరుడు అక్కడికి చేరకుండా విడదీయడానికి పనికొస్తుంది, ఇది రెండూ చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది గుండ్రంగా తిరగడానికి పనికొస్తుంది, వాడు ఎక్కడున్నాడు సంసారంలో ఉంటాడు, సంసారంలో చచ్చిపోతాడు, మళ్ళీ సంసారంలో పడతాడు, అంతే హీనోపాధుల్లోకి ఇలా పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఎంత గొప్పగా చెప్తారండి, రామకృష్ణ పరమహంస వేసినట్టు ఉదాహరణ వెయ్యడం, రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చిన్న కథ చెప్పి వేదాంతం చెప్పడం నాకు తెలిసి ఎవ్వరూ చేయలేరు, ఈ శకటాసుర వృత్తాంతాన్ని రామకృష్ణ పరమహంస మాటతో నేను చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఆయన అంటారు నాకు మా దొరగారు కోటేశ్వరరావు గారు ఈ కవర్లో ఉత్తరం పెట్టాను, మీరు ఎల్లుండికి ఇందులో ఉన్న పదార్థాలన్నీ రెడీ చేసుకోమని చెప్పారండి సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇంటికి వచ్చి రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తా అన్నారు, కావలసినవన్నీ అందులో రాశారండి, ఈ కవర్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని చదివి రేపు తెచ్చుకోండి, మళ్ళీ ఆదివారం సెలవు ఎల్లుండి ఏం దొరకవు మీకు రేపే తెచ్చేసుకోండి అని చెప్పారు అనుకోండి, నేను ఆ కవరు ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడుతూ ఎక్కడో పెట్టాను అనుకోండి, పెట్టేసి ఓహో వెతుకుతున్నాను ఆ కవర్ కోసం, వెతుకుతుంటే నా భార్య వచ్చి ఏమిటి అలా వెతుకుతున్నారండి, దొరగారు రాత్రి కవర్ ఒకటి ఇచ్చారే సుబ్రహ్మణ్య శర్మ గారు రాసి ఇచ్చిన ఉన్నాయి అందులో ఆ కవర్ దొరకలేదు అన్నాను, మా అమ్మాయి అడిగింది, మా అబ్బాయి అడిగాడు, ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు, అడుగుతుంటే ఆఖరికి నా బలహీనతలు బాగా తెలుసున్న సత్యనారాయణ వచ్చాడు, ఆ గురువుగారు మీరు ఆ పుస్తకం ఒకటి అట్టుకొస్తున్నారు ఈ మధ్య కొత్తగా అందులో పెట్టేసి ఉంటారు,
అందుకని ఆ పుస్తకం తీయండి అన్నాడు. ఆ పుస్తకం ఇలా తీసేటప్పటికి అందులో ఉంది కవర్. ఇప్పుడు ఆ కవర్ ఇలా తీశాను, అందులో ఏమున్నాయి అంటే ఏదో మావిడి మండలు, పసుపు, కుంకం ఒక్కొక్కటి చదువుతుంటే ఉన్నాయి 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 అండి మావిడి. ఇంకా తెచ్చుకోవలసింది ఏమిటి? ఒక్క వట్టివేరులోటి తెచ్చుకోవాలి బజార్లోంచి, వచ్చేటప్పుడు ఓ తేనె సీసా ఓటి తెచ్చుకుంటే చాలు, మిగిలినవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి అంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఆ ఉత్తరాన్ని తీసి పక్కన పారేసి అడేసి ఆ వట్టివేరులోనూ తేనే కదా, నాకు గుర్తుంటుందిలే, వస్తూ వస్తూ తెచ్చేస్తాను నేను. మరి ఇప్పటిదాకా ఇంత వెతికిన కవరు ఉత్తరం ఎందుకు అక్కర్లేనివైపోయాయి? ఇందులో ఉన్నది నీకు తెలిసిపోయింది, అది గుర్తు తెచ్చేసుకోగలవు. ఇప్పటి వరకు గుండ్రంగా తిరుగుతున్న వాడి అలా తిరగకూడదని తెలిసిపోయింది. చాలు ఇంకా ఉత్తరం నీకు కటాస వృత్తాంతం సారి తలకెక్కేస్తే చాలు, నీకు ఎలా వెళ్ళిపోవాలో తెలిసి. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే అంతే దాని వృత్తాంతం, కానీ ఎంత పెద్ద మలుపు జీవితంలో, అంత పెద్ద మలుపు. అయితే అంత తేలిగ్గా తిరిగిపోతుందా అండి కారు వైజాగ్ వైపుకి వెళ్ళిపోతుందా? అంటే నువ్వు పిశాచాన్ని వెనకటికి ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి ఒక పిశాచాన్ని వశం చేసుకునే శక్తులు సంపాదించాడు. నేను చెప్పట్లేదు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ. ఆ పిశాచం వశమైంది ప్రత్యక్షం, నీకు నేను వశురాలనయ్యాను కాబట్టి నేను చాలా సంతోషించాను, నా గురించి ఇంత సాధన చేసావు, కానీ నాకు బలహీనత ఉన్నది, నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి లేకపోతే చంపేస్తాను, నీ తల బదలు కొట్టేస్తాను, నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈయన చాలా సంతోషం దొరుకుతారా ఇలా. కాబట్టి ఇమీడియట్ ఏంటంటే పని మనిషి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, డ్రైవర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, అందరినీ తీసేశాడు. ఎందుకంటే ఇంక ఈయన ఉన్నాడు కదా అని పిశాచాన్ని పిలిచి అంట్లు తోమేయాలి, బట్టలు ఉతికేయాలి, ఇళ్ళు తుడిచేయాలి అన్నాడు. ఉప్పలు అలా తిరిగి వచ్చి అయిపోయి ఇంకోటి చెప్పాలి, అది పిశాచం. అమ్మ బాబా ఇదేమిట్రా ఇలా చేసేస్తోంది అనుకుని ఆల్ రైట్ రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవాలి అనేటప్పటికీ తెచ్చి అక్కడ పెట్టేశాను నీ ఇంట్లో, ఇంకోటి చెప్పండి. అన్నీ చెప్పేశాక ఇంక చెప్పడానికి మిగలలేదు, చంపేస్తాను చెప్పకపోతే. ఇప్పుడు అన్నాడు చెప్తానుండు అని, ఇప్పుడు చెప్పడం కష్టమై కూర్చుంది. ఎందుకనంటే ఇప్పుడు చెప్పడానికి పని లేదు దానికి, చెప్పకపోతే చంపేస్తుంది. ఇప్పుడు ఎవరిని చెప్పడానికి వశం చేసుకున్నాడో ఆ వశం చేసుకున్న దాంతో చేత్తో తాను చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. గురువుగారు గురువుగారు ఏదో ఒకటి చెప్పకపోతే చంపేస్తానంటోంది, మీరు ఒరే ఈశ్వరుణ్ణి వశం చేసుకునే ప్రయత్నం చేయరా, భక్తితో ఉండరా అంటే పిశాచాన్ని చేసుకుంటానండి అని అడిగాను, నీ కర్మ అలాగే చేసుకో అన్నారు, ఇప్పుడు దానికి ఏదో పని చెప్పమంటోంది, నేను ఏం చేయను గురువుగారు అన్నాడు. అంటే గురువుగారు అన్నారు దానికి దురాంత బెంగెట్టావు అని ఆయనది చక్కగా గిరజాలు దుత్తు ఓ వెంట్రుక తీసి వాడి చేతిలో పెట్టి దీన్ని తిన్నగా చేసి నాకు చూచో అని పిశాచానికి ఇచ్చాను. పట్టుకెళ్ళి ఇచ్చేశాడు, దీన్ని తిన్నగా చేసి పట్రా అన్నాడు. అది ఇటు కాలెట్టి ఇటు కాలెట్టి ఎంతసేపు నుంచి కాళ్ళు తీస్తే మళ్ళీ ఇలా చుట్టుకుంటోంది. దాని జీవితాంతం ఆ పిశాచం అలాగే పడింది, కానీ ఇది మాత్రం తిన్నగా అవదు. ఇప్పుడు గట్టెక్కాడు, ఇంకా అది పని అడగదు, ఇంకెప్పుడు దాన్ని పిలవడు. గుండ్రంగా తిరగడం అంత తొందరగా మానేస్తుందని మీరు అనుకుంటున్నారా? పిశాచానికి అలవాటు చేసినట్టు దీనికి అలవాటైంది. ఎవరు నువ్వంటే ఇదే నేనంటాం, దీని సుఖమే చూడడం, దీని సుఖమే నిజమైన సుఖం అనుకోవడం, ఈశ్వరుణ్ణి విస్మరించి అన్ని నా ప్రజ్ఞ అండం ఎప్పటినుంచో అలవాటయ్యాయి. అంత తొందరగా ఈ పిశాచం లొంగదు, గురువుగారు అనుగ్రహం కావాలి. ఆ గురువు ఎవరు? వందే జగద్గురు. కాబట్టి శకటాసుర సంహారాన్ని కథాభాగంగా విని దేహభ్రాంతిని విడిచిపెట్టి ఈ శకటమును ఎందుకెక్కావో నువ్వు తెలుసుకుంటే ఈ శకటము పవిత్రమైనది. ఇప్పుడు ఈ శకటం ఏం చేస్తుంది? పిశాచము వదిలిపెట్టేస్తుంది, వదిలిపెట్టి వేరే పనిలో పడిపోతుంది అది. ఇంకా ఎందుకని? దానికి ముందు గురువుగారు అనుగ్రహం తగిలింది, అది వెంట్రుకను సవరించడానికి పోయింది, అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అంటున్నాడు. అన్నప్పుడల్లా రోడ్డుకి పక్కకి వెళ్ళదు కారు, రోడ్డు ఎక్కేస్తుంటుంది. ఒక్క అలవాటు చేసేసుకుంటే చాలు, ఈశ్వరానుగ్రహం పక్కవాడిని కొట్టేస్తానండి. అలా ఎందుకు చేస్తా ఉంటుంది? అలా చేయనివ్వడు కృష్ణ. ఈశ్వరానుగ్రహం పక్కవాడి డబ్బులు కొట్టేస్తానండి అనలేరు మీరు. ఈశ్వరానుగ్రహం వాణ్ణి నాశనం చేసేస్తానండి అనలేరు మీరు. ఏం చేస్తుంది? మిమ్మల్ని సాత్వికమైన ప్రవృత్తిలోకి తిప్పేస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఒక కంఫర్టబుల్ వెహికల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో కూర్చున్నా ఏమీ బాధ లేదు. ఎందుకని? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతి మమ. డ్రైవర్ సీట్లో ఎవరిని పెట్టేశారు? కృష్ణుని పెట్టేశారు.
కష్టమే రాని సుఖమే రాని, అన్ని సుఖాలు వస్తాయా? కష్టం వస్తుందో, నాడు జ్వరం వచ్చింది వస్తే ఈశ్వర ఏమి నీ అనుగ్రహం, జ్వరాన్ని ఇచ్చావా అంటే ఏదో నేను పెద్ద పాపం చేశాను, పెద్ద కష్టం పెడితే నేను బాధపడిపోతానని జ్వరం ఇచ్చి ఇచ్చావా ఈశ్వర, నేను ఇలా తిరుగుతున్నానని ఓ రెండు రోజులను పడుకోబెడదాం అనుకున్నావా? చాలా సంతోషం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అయితే ఏమన్నారో తెలుసా అండి, పరమాచార్య స్వామి వారికి 104 జ్వరం వచ్చింది రోజు తెల్లవారకట్ట లేచేటప్పటికి. స్నానం చేసి వచ్చేస్తున్నారు గబగబా, పిలు చూసన్నారు, మహానుభావ 104 జ్వరం వచ్చింది, ఒళ్ళు కాలిపోతుంది, తలస్నానం చేశారేమిటండి అన్నారు. అంటే పరమాచార్య స్వామి అన్నారు, నాకు ఎన్ని జన్మలకో ఈశ్వరుడు పంచాగ్నిహోత్ర తపస్సు అదృష్టం. పంచాగ్నిహోత్ర తపస్సు చేసేవాడు 4 వేపులా అగ్ని పెట్టుకుని సూర్యుడు వంక చూస్తూ తపస్సు చేయాలి. 5 అగ్నిహోత్రాల మధ్యలో ఉంటే ఎలా ఒళ్ళు కాలుతూ ఉంటుందో అలా 104 జ్వరంతో కాలుతోంది. ఇప్పుడు నేను కూర్చుని పంచాక్షరి చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన వాణ్ణి, మామూలుగా కాదు, ఇది కూడా చెయ్యి చంద్రశేఖర అని ఈశ్వరుడు నాకు జ్వరం ఇచ్చాడు. ఏమనుగ్రహం నా స్వామిది అన్నారు. ఇంత గొప్ప విషయం చూడండి, అంటే ఇప్పుడు ఆయన ఎక్కిన శకటమునకు ఎవరు సారథిగా ఉన్నాడు? కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఆయన ఉండగా ఒకటే నమ్మకం, యాజ్ లాంగ్ యాజ్ ది డ్రైవర్ ఈజ్ కేపబుల్ సో లాంగ్ ది మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది కార్ విల్ బి సేఫ్. Sooner the driver is at fault, the next moment the man sitting in the car is at car is going to meet with an accident. అంతే కదండి, కార్ లో కూర్చున్న వాడు చాలా గొప్ప అధికారి, వాట్ ఇఫ్ డ్రైవరు బుద్ధి ప్రమాదమునందున్నది, రాకూడని సమయంలో డ్రైవర్కి నిద్ర వచ్చింది, వెనక సీట్ లో కూర్చున్న పెద్ద ఆఫీసర్ అయిన అంటే పెన్ స్ట్రోక్ మెడికల్ లీవ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వను, వచ్చి డ్యూటీకి జాయిన్ అవ్వు అని ఫైల్ మీద ఒకటికి రాస్తున్నాడు. 104 జ్వరంగా ఉందండి అని డాక్టర్ సర్టిఫికేట్తో పెట్టుకున్నాడు ఒక ఆయన లీవ్ అప్లికేషన్. కుదరదు, సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్, యు కంటిన్యూ ఇన్ సర్వీస్, ఆఫ్టర్ 1 week ఐ విల్ కన్సిడర్ యాజ్ టు వెదర్ ది లీవ్ కెన్ బి గ్రాంటెడ్ ఆర్ నాట్ అని రాస్తున్నాడు ఫైల్ మీద. ఈ టైంలో డ్రైవర్కి నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయింది, ఈయనకి మెడికల్ లీవ్ ఈయన పైవాడు గ్రాంట్ ఎందుకని, ఈయందా దోషం డ్రైవర్దా? డ్రైవర్ది దోషం, వెహికల్ దోషం కాదు, డ్రైవర్ లో తేడా ఉన్నది. డ్రైవర్ నిద్రపోయాడు, వెనకాల కూర్చున్న ఆయనకి డ్రైవర్ స్థితప్రజ్ఞుడై ఉన్నాడు, 1000 కళ్ళతో చూసి నడిపిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఇలా పడుకుని కూర్చున్నాడు, హాయిగా వెళ్ళిపోతున్నాడు నిద్రపోతూ, హాయిగా అలసట తీసుకుని ఎందుకు దిగిపోయాడు? 14 కంపార్ట్మెంట్లుంటే ఏసీ 3-టైర్ ఒకటి, ఓ ఏసీ 2-టైరు, ఓ ఏసీ 1st class ఉంటే, ఒక జనరల్ కంపార్ట్మెంట్ ఉంటే చలిగాలిలో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలు వేసేసుకుని అందరూ ఇలా కునుకుతూ ఉంటారు. సరే, బెర్తలు ఉన్నవాళ్ళు హాయిగా నిద్రలు పోతుంటారు, అందులో నిద్రపోకూడని వాళ్ళు 3 ఉంటారు. ఎవరు వాళ్ళు? ఒక డ్రైవరు, ఒక అసిస్టెంట్ డ్రైవరు, ఒక గార్డు. నాకు తెలిసి విజయవాడ రైల్వే స్టేషన్కి 7 రైల్వే స్టేషన్కి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కాషన్ ఆర్డర్ ఉండదు, కాబట్టి మన ఇద్దరం 1 గంట నిద్రపోవచ్చులేరా పడుకో అని డ్రైవరు అసిస్టెంట్ డ్రైవరు పడుకున్నారనుకోండి, గార్డు కూడా పడుకున్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం! వీళ్ళందరూ నిద్రపోవచ్చు, 1000 మంది, వాళ్ళు 3 తెలివేసి ఉంటే చాలు, హాయిగా చేరిపోతారు. డ్రైవరు ఏ బుద్ధి, ఆ బుద్ధి నీదనకుండా కృష్ణపాదాల దగ్గర పెట్టేసి, ఈశ్వరా ఈ శకటాన్ని నేను ఎక్కినందుకు, అంటే ఈ శకటములోనున్న నేను, జీవబుద్ధితో ఉన్న నేను ఆత్మయందు సంగమించి ఇక్కడే యథార్థమైన నేను తెలుసుకోవడానికి ఈ శకటము పనికి రావాలి. ఏ భోజనం చేస్తే సత్యం తత్తేన పరిశించామి, ఋతం త్వా సత్యేన పరిశించామి అని పొద్దున్న రాత్రి సత్యము ఋతముగుగాక, ఋతము సత్యముగుగాక, అసత్యమునందుండి సత్యమును తెలుసుకోవడానికి అసత్యము పనికి రావాలి. అందుకని అటువంటి శకటమై ఈ శకటము మిమ్మల్ని లక్ష్యాన్ని చేరుస్తుంది. ఎప్పుడు? తెలిసి కాని, తెలియక కాని, పరమభక్తితో. భాగవతంలో దశమస్కంధాంతర్గతమైనటువంటి శకటాసుర సంహార వృత్తాంతమును విన్నంత మాత్రము చేత, శకటాసురుడు ఇది రాక్షసుడు ఈ బండి, ఎప్పుడు? ఒక్కసారే ఇదే నేను అన్న భావనతో అన్నీ నేను చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి తిరగేసి ఆలోచించండి లీలలోకి. యశోద పిల్లాడు బోర్లాబడ్డాడు, ఏం చేసింది?
అంటే ఇదంతా ఈశ్వరానుగ్రహం అని చెప్పి బ్రాహ్మణులకి దానాలు చేసింది, గోవుల్ని దానం చేసింది, అభిషేకాలు చేసింది, బట్టలు పెట్టింది, పసుపు కుంకాలు ఇచ్చింది, పొంగిపోతోంది. ఏది చేసినా ఈశ్వరుడితో కలుపుతోంది. కలుపుతుంటే ఈశ్వరుడు ఏం చేశాడు? శకటమును తన్నాడు. అంటే ఈ శరీరము దేనికి పనికి రావాలో దానికి పనికొచ్చేటట్టుగా మార్చేస్తున్నాడు. ఆసురీ శకటమును చంపాడు. అంటే దీని ఎందున్న ఆసురీ బుద్ధిని చంపాడు. చంపి ఇది పనికొచ్చే శకటంగా మార్చాడు. అంటే మీరు మార్చుకోలేరు కానీ ఆయన్ని పట్టుకుంటే ఆయన మార్చగలడు. అన్నిటికీ ముందొక్క ఏది ఇంట్లో జరిగినా ఓ శుభకార్యం జరిగినా ఓ మంచి మాట వింటాం, ఏది వినకపోతే పొద్దున నిద్ర లేచావు అదే మంచి. ఇంకెంతకన్నా మంగళం ఏంటండి లేవకపోతే? విడిపోయాడు నిద్రట్లో అంటే కాబట్టి లేచావు మంగళం. కాబట్టి మంగళం అయినందుకు ఏం చేయాలి? నేను లేచాను, నా భార్య లేచింది, నా పిల్లలు లేచారు, ఇంట్లో ఉండవలసినవన్నీ ఉన్నాయి, రాత్రి అందరం నిద్రపోయినా కాబట్టి ఈశ్వరుడు మేలు చేయి. కాబట్టి నేనేం చేస్తాను, ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మీరు కృతజ్ఞతాభావమును ఆవిష్కరించిరి, మీరు అన్నం తింటున్నారు. ఒక్క మాట, పెద్ద మంత్రం అక్కర్లేదండి, పెద్ద మంత్రం రావక్కర్లా. మా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు మీ అంటే నేను అదే అనమని నేను చెప్పను. పేరుతో ఏముంది? లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఏ పేరు చెప్పినా ఒక తత్వానికే అందుతుంది. లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. లేదు మీకు ఇంకొక నామం ఏదో ఇష్టం, ఆ నామమునకు అర్పణమస్తు అని మీరు దాన్ని అర్పణ చేసేసి ఇది వాడిచ్చిన ప్రసాదము అని మీరు తిన్నారనుకోండి, అంతే అది లోపలికి వెళ్ళి యజ్ఞ ప్రసాదం అయిపోయింది. మీరు పడుకుంటున్నారు, 11 మాటలు మీకు ఇష్టమైన నామం చెప్పుకొని ఇంకా తర్వాత మాట్లాడకుండా ఇప్పుడు నేను నిద్రపోతున్న నిద్ర అంతా సమాధి కాపోతుంది, ఈశ్వరుడి పాదముల దగ్గరకు వెళ్ళిపోతుంది అని మీరు పడుకున్నారు. నిద్రా సమాధి స్థితి సమాధిస్థితి అయిపోతుంది. కనురెప్ప ఇలా పైకెత్తుతూ మీ బెడ్రూమ్లో ఎక్కడో మీ కులదేవతారూపాన్ని పెట్టుకుని నిద్ర లేస్తూనే కంటి యొక్క మొదటి చూపు ఆయన పాదాల మీద పడ్డం మీరు అలవాటు చేసుకున్నారు. పరమ మంగళంతో ప్రారంభమైంది. మీరు మొహం కడుక్కుంటూ తాత స్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచ బాణం అంటూ స్మరణ చేస్తూ తోముకుంటున్నారు, మంగళం అయిపోయింది. మీరు సంధ్యావందనం చేశారు, మంగళం అయిపోయింది. మీరు ఆఫీస్కి వెడుతూ ఈశ్వర నాకు ఒక ఉద్యోగం ఇచ్చి, నేను పాపం ఎందరో ఈ దేశంలో ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, నేను హాయిగా వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక సీట్లో కూర్చొని కొన్ని ఫైల్స్ మీద నేను రాయగలిగినటువంటి అధికారం నాకు ఇచ్చావు, కృతజ్ఞ అని ఒక మాట ఈశ్వర నాకు బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, కోటేశ్వరరావు లాంటి వాడికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పించగలిగిన అధికారం నాకు ఇచ్చావు అని ఒక నమస్కారం చేసి మీరు వెళ్ళిపోయారు. ఆ ఉద్యోగం ఈశ్వర ప్రసాదం. ఏం చెయ్యాలంటే పూజ అంటే అస్తమానం పూజ చేయక్కర్లేదు, పూజ గది ట్రైనింగ్ సెంటర్, ఇది పరంపరగా నడిచిపోతుండాలి. అప్పుడు ఎప్పుడూ డ్రైవర్ సీట్లో ఆయనే ఉంటాడు, డ్రైవర్ మారడు. ఒక్కొక్కసారి ఆఫీసర్ గారు లోపల కూర్చుని మీరు ఒకసారి వెళ్ళొచ్చేయండి అంటాడు, ఇంకోటి ఎక్కుతాడు కారు. ఎవడెక్కినా ఎంతకాలం భద్రం, డ్రైవర్ భద్రంగా నడిపినంతసేపే. డ్రైవర్ని ఎప్పుడూ మార్చకూడదు, కృష్ణుడిని కూర్చోబెట్టాలి. అన్ని ఈశ్వరుడికి చెప్పి చేసేసుకుంటుండమే. శకటం మిమ్మల్ని చేర్చవలసిన తీరానికి చేర్చేస్తుంది. ఏమిటి నమ్మకం? కృష్ణుడి మీద నమ్మకంతో మంచి పనులు చేస్తూ యశోద కోసం బండి తన్నిన కృష్ణుడే మీకు ఆలంబ అని స్వామి ఆ రోజున బోర్ల పడడం. బోర్ల పడడం అంటే ఏమిటో తెలుసా అండి? నమః మనః 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 అంటే నాది నాది నాది. దీనికి ట్రైనింగ్ అక్కర్లా. ఏమీ లేకపోయినా మనం పిల్లలకి నేర్పేది ఏమిటో తెలుసా అండి? అనై కాలెవరిది? నాది. చెయ్యవరిది? నాది అని వాడికి నేర్పితే వాడిని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మా అబ్బాయి చూడండి అప్పుడే ఎన్ని మాటలు వచ్చాయో అని మనవాడిని తీసుకెళ్ళి నానా ఈ కాలెవరిదిరా? నాది. ఈ చెయ్యవరిది? నాది. నాన్నమ్మ ఎవరిది? నాది అని వాడు అంటుంటే ఏడి 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 బుజ్జి పండేడి అంటే వీడెవరు అంటే నేను. మనం బాగా విషం మొప్పుతాం అండి. వాడు నేను నాది నేను నాది. ఇంకా జీవితాంతం ఈ రెండే భ్రష్టుడు అయిపోతాడు. ఈ నేను ఈ నాది విరవడానికి గురువుకి మళ్ళీ ఎంత టైం పడుతుందో తిప్పుతాడు ఆయన. ఇది బోర్ల పడ్డం. ఆయన జగదాచార్యుడై వచ్చాడు, అర్ధరాత్రి పుట్టాడు, అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి చీల్చడానికి. అందుకని ఆయన ఏం చేస్తాడు? మనహ మనహ అనకరా, నాది నాది అనకో. ఇలా పువ్వు అట్టుకుని ఓం నిధనపతయే నమః నాది కాదను,
ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః అను. ఇదే పూజ రేపు శివరాత్రి నాడు మీరు విందురు కానీ మీ అందరితో అనిపిస్తారు ఈ నామాలు. శివాష్టోత్తరం అంతా అనిపించి ఆడ మగ కలిసి అంటారు. మీ అందరూ చేతులు వేసినటువంటి పువ్వులు అర్చన జరుగుతాయి. మగవారందరూ విభూతి కస్తూరి జలం చేస్తారు. ఆడవారందరూ చక్కగా క్యూలో లేచి వచ్చి వరుసగా అద్భుతంగా నామం జరిగిపోతుంటుంది. మీరు వచ్చి కుంకుమ అమ్మవారి పాదాల మీద వేసి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంటారు. ఎంత అందమైన కార్యక్రమం చూడండి, మనం ఉద్ధరింపబడే కార్యక్రమం జరుగుతుంది. అంత అందమైన కార్యక్రమం జరిగి రక్షగా పసుపు తాడు ఆడవాళ్ళకి ఎడుతుంది, విభూతేమో మగవాళ్ళకి ఎడుతుంది. ఆడవాళ్ళు కూడా విభూతి పెట్టుకోవచ్చు, దోషం లేదు. చక్కగా అందరికీ ప్రసాదం అందుతుంది, అందరికీ లక్ష్మీ కళ్యాణం పుస్తకాలు అందుతాయి. హాయిగా రాత్రేమో ఆ లక్ష్మీ కళ్యాణం ద్విపద ఎలా చదవాలో నేర్పుతాను ఒకసారి. కాబట్టి ఏమవుతుంది, అదృష్టం పండిపోతుంది అంతే. కర్మ చేత భక్తి చేత జ్ఞానము వైపుకి నడుస్తాడు. పైకి చిన్న లీల, ఆంతరమునందు ఎంత పెద్ద రహస్యం దాచాడో స్వామి. నమః నేర్పడం బోర్లా పడ్డం. ఇది నేర్పి ఆ ఉత్సవం ఆవిడ చేసిందంటే ఆవిడ నమః అంది. నాది కాదు, ఇది ఈశ్వరానుగ్రహం అంది. చక్కటం గొప్ప లీల. రేపటి రోజున తృణావర్తోపాఖ్యానమని అద్భుతమైన ఆఖ్యానము. మన జీవితంలో దేని వల్ల చెడిపోతున్నామో ఆ లీల ఉద్ధరించడానికి అది రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. మనం ఇవాళ ఒక్కసారి మహానుభావుడు గురు స్థాయిలో నిలబడి చేసిన లీల కాబట్టి వందే జగద్గురుం చెప్పుకు బయలుదేరదామైన అనుగ్రహాన్ని అడుగుతూ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్తం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యప్పటేత్ కోటి జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి సర్వం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.